संततो जय मुदीरयेत। हरिः ओम्। परमेश्वर स्वरूपमैन सभके नमस्कार। భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుచేత అంటే కృష్ణ భగవానుడు అరణ్యంలో ఎందుకు పనికి రాకుండా పడిపోయినటువంటి ఒక ఎండు పుల్లని తీసుకుని తన నోటి దగ్గర పెట్టి మురళిగా దాన్ని వాయించి దాని జన్మకి సార్థకత వహించాడు. అలా ఎందుకు పనికిరానటువంటి నన్ను స్వీకరించి స్వామి నా చేత భాగవతం చెప్పించాలి అని నిర్ణయం చేశాడు. నా జన్మ సాఫల్యం చెందింది అనడానికి నాకు ఇంతకన్నా ఆనందదాయకమైన విషయం ఏముంటుంది? ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మిగిలినటువంటి పురాణములు వేరు, భాగవతం ఒక్కటి ఒక ఎత్తు. వ్యాస భగవానుడు ఈ దేశానికి చేసినటువంటి సేవ సామాన్యమైనటువంటిది కాదు, మహోత్కృష్టమైనటువంటి సేవ చేశాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన వేదరాశినంతటినీ విభాగం చేశాడు, ఋగ్యజుర్ సామ అథర్వణ వేదములని చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామముల ఎందు మాత్రమే తగిలి ఉండేటటువంటి సామాన్యమైనటువంటి జనులు కలియుగంలో వేదాలని నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనేటటువంటి బుద్ధి చేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగా విభాగం చేశాడు. విభాగం చేసి మళ్ళీ వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసినటువంటి విధి విధానములను గురించి, మనం ఆచరించినటువంటి విధి విధానముల వలన మనము పొందేటటువంటి ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరణ చేస్తుంది. ఉత్తర భాగం అంతా కూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసినటువంటి అవసరం లేకుండా ఇదే తుట్టతుత జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత జ్ఞానా కేవల కైవల్యం, ఆ జ్ఞానము చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది. అందుచేత పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానాన్ని వేదము యొక్క ఉత్తర భాగము ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడైనటువంటి జైమిని చేత వేదమునకు పూర్వభాగమైనటువంటి కర్మకి సంబంధించినటువంటి విషయాలన్నిటికీ వ్యాఖ్యానం చేయించాడు. దాన్ని పూర్వమీమాంస అంటారు. ఉత్తర భాగం అంతా జ్ఞానమునకు సంబంధించినది. ఆయనే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. దాన్ని జైమిని రచించినది పూర్వమీమాంస, ఈయన రచించినది బ్రహ్మసూత్రములు లేదా ఉత్తరమీమాంస అంటారు. మళ్ళీ 18 పురాణములకు కర్త అయ్యాడు ఆయన. 18 పురాణములను రచించాడు. పురాణం రచించడం అంటే ఆయన ఏదో పురాణం చెప్తున్నాడు రా అంటారు, అంత తేలిక కాదు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ అని వంశాలు చేరితం చేయవ పురాణం పంచలక్షణం. పురాణమునకు 5 లక్షణములు ఉండాలి. సర్గ ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్ప గొప్ప వంశములను గురించి ప్రస్తావన చెయ్యాలి. వంశో మన్వంతరాణిచ అనేక మన్వంతరములలో జరిగినటువంటి విశేషాలని చెప్పాలి. అది భగవత్ సంబంధంగా దాన్ని ప్రతిపాదన చెయ్యగలిగినటువంటి శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణాన్ని చెప్పలేడు. అటువంటి పురాణాల్ని రచించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు ఆయన 18 పురాణములను రచన చేశాడు. అందులో మనకి జ్ఞాపకం ఉండడం కోసమని ఒక తేలిక సూత్రాన్ని ఒక దాన్ని పెద్దలు ప్రతిపాదన చేస్తూ ఉంటారు. మద్వయం బద్వయం చేయవ బ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. మద్వయం, మద్వయం అంటే మకారంతో 2 పురాణాలు ఉంటాయి. ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము. మద్వయం బద్వయం చేయవ బా మీద 2 ఉంటాయి, భాగవతము భవిష్య పురాణము. మద్వయం బద్వయం చేయవ బ్రత్రయం, బ్రా మీద 3 ఉంటాయి, అవి బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణము. బ్రత్రయం చేయవ వచతుష్టయం, వకారం మీద 4 ఉంటాయి, అవి వరాహ పురాణము విష్ణుపురాణము వామన పురాణము వాయుపురాణము. అందుకని 4 పురాణాలు. వచతుష్టయం అనాపలింగ కూస్కాని అనేటటువంటి అనాపలింగ కూస్కాని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరానికి మళ్ళీ ఒక్కొక్క పురాణం వస్తూ ఉంటుంది. న అంటే నారద పురాణం, ప అంటే పద్మపురాణం, లిమ్ అంటే లింగ పురాణం, గ అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇలాగా మద్వయం బద్వయం చేయవ బ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. 18 పురాణములను రచించాడు. ఈ 18 పురాణములను రచించి తాను వేదములను విభాగము చేసినప్పుడు ఒక్కొక్క వేదము ఒక్కొక్క శిష్యుడికి అప్పచెప్పాడు. వ్యాసుడు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. మహానుభావుడు అందులో మొట్టమొదటిదైనటువంటి ఋగ్వేదాన్ని
పైలుడు అనబడేటటువంటి ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పాడు. నేర్పి ఆయన ఆధిపత్యం వహించాడు దాని శాఖలకి. అంచేత పైలుడికి ఋగ్వేదం నేర్పాడు. యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనబడేటటువంటి ఋషి తెలుసుకున్నారు. అలాగే సామవేదాన్ని జీమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అధర్మణ వేదాన్ని సుమంతువు అనబడేటటువంటి ఒక ఋషికి తెలియచేశారు. ఈ 18 పురాణములను రోమహర్షణుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుని యొక్క కుమారుడే సూతుడు. ఆ సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా విషయం వినవలసి వస్తే శౌనకాది మహర్షులు సూత భగవానుణ్ణి సేవించి నువ్వు మాకు ఏదైనా పురాణాన్ని చెప్పవలసింది అని అడిగితే సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. ఆ రోమహర్షణుని కుమారుడు సూతుడు. ఆశ్చర్యం ఏమిటంటే పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా ప్రవచనం చేసినటువంటి వాళ్ళు సూతుడు రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతాన్ని మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్ వేదవ్యాసుని యొక్క కుమారుడు. ఆయన పుట్టుక చేతనే అపారమైనటువంటి జ్ఞాన వైరాగ్యములు భక్తి కలిగినటువంటి వాడు. ఎంత వైరాగ్య భావన కలిగిన వాడంటే ఆయన మంచి నిండు యవ్వనంలో ఉన్నటువంటి రోజులలో తండ్రి గారు ఆయన్ని వివాహం చేసుకోమని అడిగారు. దేవీ భాగవతం చాలా విశేషంగా వర్ణన చేస్తుంది. చేస్తే ఆయన నాకు వివాహం అక్కర్లేదు, ఈ లోకమంతా దుఃఖభూయిష్టమైపోయింది, నేను ఆనందాన్ని అనుభవించాలి, నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనక నుంచి వ్యాసుడు పుత్రుడి మీద ఉన్న కాంక్ష చేత హాపుత్రా హాపుత్రా అని అరుస్తూ వెంట వస్తున్నాడు. వస్తుంటే శుకుడు అనలేదుట ఓయ్ అని. అంతటా ఆత్మతత్వాన్ని చూడడానికి అలవాటైపోయినటువంటి శుకుడికి బదులుగా అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఓయ్ ఓయ్ అని జవాబు చెప్పేట వ్యాసుడికి. అంతటి బ్రహ్మనిష్టాగరిష్ఠుడై యవ్వనమునందే ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళిపోతుండేవాడు. మనకి ఒక ఉదాహరణ చెప్తుంటారు శుకబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తిని గురించి. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. వస్తుంటే అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు. శుకుడు వస్తున్నారు అన్నారు ఒకరు. అనేటప్పటికీ శుకబ్రహ్మ వస్తే నమస్కారం చెయ్యాలని వాళ్ళు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకుడికి నమస్కరించారు. ఆయన నిండు యవ్వనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని నమస్కరించండి అన్నారు. వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసుడికి నమస్కరించారు. వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు, నేను వార్ధక్యమునందున్నాను, నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు, నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు, ఏమిటి తేడా అని అడిగాడు. అడిగితే అప్సరసలు అన్నారు, నీ కుమారుడికి స్త్రీ పురుష భేదము తెలియదు, అంతటా బ్రహ్మం ఒక్కటే చూస్తాడు, నీకు తెలుసు స్త్రీ పురుష భేదం, అందుకని నీకు బట్టలు కట్టుకుని నమస్కరించామన్నారు. అది శుకబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తి. అంటే శుకుడంటే ఎంత గొప్పవాడో తెలుసండి. అందుకే ఒక్క భాగవతం మాత్రం వేరొకరితో చెప్పించలేదు. భాగవతం చెప్పడానికి ఒక సమర్థత చూశాడు ఈశ్వరుడు. ఏమా సమర్థత అంటే కుశ అన్నమాట మీరు వినుంటారు. కుశ అంటే దర్భ. దర్భ చేతితో పట్టుకున్నంతసేపు కర్మాచరణము చేస్తాడు. కర్మాచరణము దేని కొరకు చేస్తారంటే కర్మ చెయ్యగా 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 ఇంటిని తుడుచుకుని తుడుచుకుని బూజులన్నీ దులుపుకుని దులుపుకున్న తర్వాత పండగొచ్చే ముందు శుభ్రపడినటువంటి ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చేయగా చేయగా లోపల ఉండేటటువంటి మనస్సు కంటిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చోడానికి సత్కర్మాచరణము పూనికతో సంతోషంతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధి యందు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దాని వలన జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేటటువంటిది దర్భలతో సంబంధం. ఎప్పుడు దర్భ పట్టుకుంటాడు. అందుకని కుశ అంటే దర్భని పట్టుకున్నవాడు. తిరగేయండి, శుక అంటే ఇప్పుడు ఆయనకి కర్మాచరణము లేదు. కర్మాచరణము లేదంటే ఆయన కావాలని మానినవాడు కాదు, ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు. ఎందుకని నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అది తప్ప వేరొక వస్తువు ఆయనకి తెలియదు. ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు, బ్రహ్మముతో కలిసి ఉంటాడు, బ్రహ్మమును పొందుతుంటాడు. ఇంత ఆనందిస్థితిని అనుభవించేటటువంటి వ్యక్తి శంకర భగవత్పాదులు కౌపీన పంచకం అని ఒక పంచకం చేశారు. అందులో అంటారు ఏంటి, అసలు కౌపీనం పెట్టుకున్నవాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు అన్నారు. ఎందుకని
వాడు అన్ని విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి ఈశ్వరుడి పాదార విందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వాడికి ఇంద్ర పదవి లభించినా సరే తిరస్కరిస్తాడు, నాకు అక్కర్లేదు, నాకు ఇందులో తృప్తి ఉందంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి శుకుడు నిరంతరము ఆనందం అనుభవించేవాడు. ఆయన ఏదైనా ఒక ప్రదేశానికి వస్తే ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు కాదు. ఎందుకు నిలబడేవాడు కాదు అంటే, ఒకవేళ అంతకన్నా ఎక్కువసేపు ఎక్కడైనా నిలబడితే ఆ ఊర్లో ఉన్న వ్యక్తులతో తనకి పరిచయం ఏర్పడితే ఆ పరిచయాల వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా అని గుర్తు పెట్టుకుని వీళ్ళందరినీ లోపల పెట్టుకుంటే ఈశ్వరుడితో సంగము తగ్గిపోయి లోకముతో సంగము పెరిగిపోతుందని, ఒక ఆవు పాలు పితికిన కాలము ఎంత పడుతుందో అంతకన్నా ఎక్కువ ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతుండేవాడు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి 7 రోజుల పాటు కూర్చుని భాగవతాన్ని ప్రవచనం చేశాడు. ఎవరి కొరకు ప్రవచనం చేశాడు? నేను ఒకసారి సూర్యకళామందిరంలోనో వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లోనో నాకు జ్ఞాపకం లేదు కానీ ప్రవచనం చేస్తూ ఒక మాట అన్నాను. ఈ భాగవత ప్రవచనం అనేటటువంటిది ఎవరి కొరకు చేయబడినది అంటే, భాగవతం అందరూ వినలేరు అని శాస్త్రం. ఎందుచేత అంటే, భాగవతం వింటే కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత మాత్రమే భాగవత శ్రవణం జరుగుతుంది. ఎందుచేత అంటే, అన్ని పురాణములను రచించినట్టు వ్యాసుడు రచించలేడు దాన్ని. 17 పురాణములు రచించేశాడు అప్పటికి, మహాభారతాన్ని రచించేశాడు, వేద విభాగం చేసేసాడు, బ్రహ్మసూత్రాల్ని రచించేశాడు. అన్నీ రచించిన తర్వాత ఒకసారి సరస్వతి నదీ తీరంలో తన ఆశ్రమానికి దగ్గరలో కూర్చుని ఉన్నాడు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది, ఏదో నిరాశ, ఏదో లోటు, తానేదో తక్కువ చేశాననేటటువంటి భావన, ఎక్కడో ఏదో చెయ్యడంలో అసంపూర్తిగా మిగిలిపోయింది అని. తను చేసిన కార్యక్రమాన్ని ఆలోచించాడు. వేదరాశినంతటినీ విభాగం చేశాను, 17 పురాణములను రచించాను, బ్రహ్మసూత్రములను రచించాను, పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను, ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను, ధ్యానం చేశాను, అయినా నా మనస్సుకి ఎందుకో లోటుగా ఉంది, ఎందుకు ఇంత లోటుగా ఉంది అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చాడు. మనకి రామాయణం మొట్టమొదటి సంక్షేప రామాయణం చెప్పినవాడు నారదుడే, భాగవతం సంక్షేప భాగవతం చెప్పినవాడు నారదుడే. నారం దదాతీతి ఇతి నారదః, ఆయన జ్ఞానాన్ని ఇస్తుంటాడు. ఆ నారదుడు వచ్చి ఒక మాట చెప్పాడు, వ్యాస నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో లోటుతో ఉన్నదో తెలుసా? నువ్వు ఇన్ని విషయాల్ని రచించావు, భారతాన్ని రచించావు, కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడ చెప్పినా ధర్మము తప్పినటువంటి కౌరవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు అన్న ప్రధాన కథకి అనుసంధానము చేశావు కృష్ణ కథని. తప్ప కృష్ణ భక్తుల యొక్క చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతోందో, ఈ విశ్వము ఎలా సృష్టింపబడిందో, పంచభూతములు ఎలా వచ్చాయో, భగవంతుని యొక్క నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయ్యి స్థితికర్తయ్యి ప్రళయకర్తయ్యి లోకాన్ని ఎలా పరిపాలన చేస్తున్నాడో నువ్వెక్కడా చెప్పలేదు. ఆ కారణం చేత నీ మనస్సులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది, ఇది పూర్తి చేయడానికి నువ్వు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశాడు. అప్పుడు ఆనందాన్ని పొందినటువంటి వాడై వ్యాసభగవానుడు ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని అప్పుడు భాగవతాన్ని రచించడం ప్రారంభించాడు. ఇంత చేసిన తరువాత ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందనుకున్నాడో, ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తర్వాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మల నుంచి మనసు ఏది పట్టుకోకపోవడం వల్ల అలా తిరిగిందో, ఏది పట్టుకోవడం వల్ల మనుష్య జన్మకి సార్థకత సిద్ధిస్తుందో, అటువంటి మహౌషధాన్ని మహానుభావుడు అందించడం ప్రారంభం చేశాడు. అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు, అది సాక్షాత్తుగా ఉపనిషత్తుల యొక్క సారాంశము. జ్ఞానమంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడింది. ఇది చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే చెప్పాలి. అందుకని తన కుమారుడైనటువంటి శుకబ్రహ్మకి భాగవతాన్ని ప్రబోధం చేసి ఆ భాగవతం శుకబ్రహ్మ పరీక్షిణ్ మహారాజు గారికి 7 రోజులు చెప్పాడు. ఎటువంటి పరిస్థితిలో చెప్పాడు? భాగవతం చెప్పబడినటువంటి పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది 7 రోజులే, అంతకన్నా ఒక్కరోజు చెప్పలేదు.
ఎందుకు ఏడు రోజులు చెప్పవలసి వచ్చింది, అసలు పరీక్షిత్తుకి శాపం ఎందుకు వచ్చింది, ఎందుకు విన్నాడు? ఈ విషయాలు రేపు ఎలాగో కథాభాగంలో వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మీరు వాటిని విందురు కానీ, కలిపురుషుడు ఎందుకు వచ్చాడు, అసలు ఎందుకు విభాగం చేశారు, ఎందుకు పరీక్షిత్తుకి అటువంటి శాపం వచ్చింది, వచ్చాక ఏం చేశాడు అసలు నిజంగా, ఆ గంగ ఒడ్డుకి ఎలా వెళ్ళాడు, ఈ విషయాలు రేపు విచారణ చేద్దాం మనం. కానీ ఏడు రోజుల పాటు భాగవతం చెప్పాడు. ఏడు రోజులు చెప్పడం వల్ల సాధారణంగా భాగవతాన్ని సప్తాహము సప్తాహము అంటుంటారు. నేను తరచూ ఒక మాట చెప్తుంటాను, భాగవతాన్ని సప్తాహంగా చెప్పుకోవడం వెనక అతలకు ఒక రహస్యం ఉంది. ఏమి సప్తాహమని ఎందుకు చెప్పుకుంటారంటే, ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి, 80 ఏళ్ళు బ్రతకనివ్వండి, 90 ఏళ్ళు బ్రతకనివ్వండి, శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి, 100 ఏళ్ళు పూర్ణంగా బ్రతకనివ్వండి, ఎన్ని రోజులు బ్రతికాడు, 7 రోజులే బ్రతుకుతాడు. ఎందుచేత ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతను బ్రతికినవి ఆది సోమ మంగ, బుధ, గురు, శుక్ర, శని, ఇంతకన్నా లేవు. 8వ రోజు బ్రతికింది ఒకటి నాకు చూపించండి, ఉండదు. ఎప్పుడు చచ్చిపోతాడు, ఈ 7 రోజుల్లోనే చచ్చిపోతాడు. అయ్యా అలా కుదరదండి, నేను దేశాన్నంతటిని ఏలినవాణ్ణి, లేకపోతే నేను చాలా విద్వాంసుణ్ణి, నేను మహాపండితుణ్ణి, నేను గొప్ప జ్ఞానిని, నేను కూడా అందరిలా 7 రోజుల్లో పోవడం ఏమిటి, నాకు 8వ రోజు ఉండదా? ఉండదు. ఎవరైనా 7 రోజుల్లోనే వెళ్ళిపోవాలి, ఆ 7 రోజుల్లోనే పుట్టాలి, ఆ 7 రోజులే ఉండాలి, ఆ 7 రోజులే తిరగాలి. కాబట్టి భాగవతం సప్తాహం అంటే, నువ్వు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానేశావో ఆ రోజు ఆ ఇల్లు పరమ అమంగళకరమైన రోజు. ఎందుచేత ఆ రోజు భగవంతుని ఎడ విస్మృతి కలిగింది కాబట్టి తను భగవన్ నామమును పలకలేదు, ఈశ్వరుడికి నమస్కరించలేదు, ఈశ్వరుడి గురించిన తలంపు లేదు. ఆ రోజు తాను ఉండి మరణించిన వాడితో సమానము. కాబట్టి ఇప్పుడు ఆ రోజుని ఇంట్లో ఏం తిరిగింది, నడయాడిన ప్రేతం ఒకటి తిరిగింది, ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఇప్పుడు అమంగళమైంది. కాబట్టి ఏది బ్రతుకు, నిజమైన బ్రతుకేది అంటే, నిజమైన బ్రతుకు ఈశ్వరుని యొక్క నామస్మరణమే. భగవంతుడి నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు. అయితే స్మరిద్దామంటే అంత తేలికగా స్మరణకు వస్తుందా? ఆ వస్తువు యందు మీకు ప్రీతి ఏర్పడితే మీకు మనసు స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చోండి, మీకు ఏ వస్తువు ఇష్టమో ఆ వస్తువుని స్మరిస్తుంది. ఎందుకు ఇష్టం, ఎందుకు స్మరిస్తోంది? మనస్సు ఆ వస్తువు యందు ప్రీతి చెందింది కాబట్టి స్మరిస్తోంది. ఈశ్వరుణ్ణి ఎందుకు స్మరించడం లేదు అంటే, ఈశ్వరుడు ఎందు ప్రీతి చెందలేదు కనుక ఆ ప్రీతి ఎందుకు ఏర్పడలేదు. ఇప్పుడు మనస్సుకి భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసినటువంటి బలాన్ని వ్యాస భగవానుడు భాగవతమనందు ప్రతిపాదన చేస్తారు. అందుకే భాగవతం ఎవరు వింటారో వాళ్ళ మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది. ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతే ఏమవుతుందో నారదుడు చెప్తాడు. అక్కడ మీరు ఆ విషయాన్ని విందురు గాని, శుకబ్రహ్మ ప్రవచనం 7 రోజుల పాటు చేశారు. 7 రోజుల పాటు చేస్తే ఏమైంది, చచ్చిపోతానని బెంగెట్టుకున్నాడు పరీక్షిత్. భాగవతం అంతా విన్నాడు. ఆయన అన్నాడు, ఈ శరీరం చచ్చిపోతుంది, బెంగలేదన్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది అంతే. ఏం తెలిసిపోయింది, చచ్చిపోవడం అనేటటువంటిది అసలు ఆత్మకి లేదు. మరి ఏది చచ్చిపోతోంది, శరీరం చచ్చిపోతోంది. పుణ్యం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, తపస్సు చేసినా, అశ్వమేధయాగములు చేసినా, తాను ధనస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా, కల్పములు మారిపోయినా, యుగాలు మారిపోయినా, శరీరము పడకుండా ఉంటుందా? ఉండదు, పడి తీరుతుంది. ఎంతటి వాళ్ళ శరీరము పడిపోయింది, ధ్రువుడంతటి వాడి శరీరం పడిపోయింది. ఎవరి శరీరమైనా పడిపోవలసిందే. పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది, అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నువ్వు పూనిక పెట్టుకున్నావు, ఇది పడదు. ఈ భ్రాంతి చేత లోకమునందు సంగము కలిగి చేయకూడని పనులన్నింటికీ చెయ్యడానికి ఆది ఎక్కడ పడింది అంటే, ఇది ఉండిపోతుందన్న భ్రాంతి. ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతున్నది వెళ్ళిపోయి తీరుతుంది, వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి నేననబడినది ఆత్మ అయితే దానికి చావు లేదు, నేననబడినది శరీరమైతే ఇది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్య వస్తువుని పట్టుకున్నావా, మరణ భయం లేదు. అసత్య వస్తువుని పట్టుకున్నావా, మరణ భయం ఉంది. మరణ భయంలోంచి సమస్తమైన అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది, భయం ఉంది. ఏది పట్టుకుంటావు, సత్యాన్ని పట్టుకో. అంత తేలిగ్గా పట్టుకోగలవా, భాగవతం విన్నవాడు పట్టుకోగలడు. అలా పట్టుకునేటట్టు వ్యాసుడు భాగవతమునందు ప్రతిపాదన చేశాడు సత్య వస్తువు గురించి. అందుకని ఎవరు భాగవతం వింటున్నారో వారికి సత్యము పట్ల పూనిక కలుగుతుంది, ఈశ్వరుడి పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని యొక్క భక్తుల గాథలు
ఆవిష్కరింపబడతాయి. అందున ఆశ్చర్యం ఏమంటే జరిగి 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 భాగవతం ఉత్తరాయణంలో వచ్చింది మనకి. మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి భాగవతం ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చింది. పైగా మొదలుపెట్టి 4 రోజులు అవదు, రథసప్తం వచ్చేస్తుంది, ఇంకొక 4 రోజులు అవదు, భీష్మేకాదశి వచ్చేస్తుంది. భీష్ముడు స్తుతి చేశాడు శ్రీకృష్ణ భగవాను అండి భాగవతంలో. ఎంత అద్భుతమైన స్థుతితో నేను ఒక్క మాట చెప్తున్నాను, మీరందరూ ఇలా చెప్తే ఏదో ఒక సోపుకో లేకపోతే ఒక రేజర్కో ఒక బ్లేడుకో అడ్వర్టైజ్ చేసుకున్నట్టు ఇలా చెప్తే మీరు వస్తారని నేను చెప్పట్లేదు. నేను ఒక్క మాట చెప్తున్నాను. నేను వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భాగవతం చెప్తూ ఒక మాట అన్నాను, శుకబ్రహ్మ భాగవతం ఒక్కరికే చెప్పాడు పరీక్షన్ మహారాజుకి, భాగవతం చెప్పేటటువంటి వాడు జనం గురించి చూడకూడదు అన్నాడు. ఈశ్వరుడు నన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు, నువ్వు నిలబడగలవా నేను చూస్తాననుకున్నాడు. ఒక 4 రోజులైన తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వస్తే నాకు రేపాక సుబ్బారావు ఫోన్ చేశారు, ఏమండి చాలా తుఫానుగా ఉంది, ఎవ్వరూ బయటికి రాలేరు, కాబట్టి హాలు నిండిపోయి బయటికి కుర్చీలేసి ఇన్నాళ్ళు మీరు భాగవతం చెప్పారు, ఇప్పుడు ఇవాళ మొత్తం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఇద్దరు ఉంటే గొప్ప, చెప్పేస్తారా అని అడిగారు. అడిగితే నేనన్నా ఇద్దరూ కూడా లేకపోతే ఎందుకైనా మంచిదని మా ఆవిడ్ని దొరగారిని తీసుకొస్తున్నాను, చెప్పేస్తానన్నాను. శుకుడు పరీక్షిత్ ఒక్కడికే చెప్పాడు, నేను బయట తుఫానుగా ఉందని ఒకరోజు వాయిదా వేసే నైతిక అధికారం నాకు ఎక్కడిది, అలా వేసిన నాడు ఇక వేరొకసారి భాగవతం ముట్టుకోవడానికి నాకు అధికారం ఈశ్వరుడు ఇవ్వడు అని నా భార్యను తీసుకుని వెళితే ఆ రోజు ఎలా వచ్చారో నాకు తెలియదు, ఆశ్చర్యం ఏదో 200-300 మంది వచ్చారనుకోండి పాపం, నేను దాని గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆ రోజు భాగవతం చెప్పేశాను. తర్వాత రోజు చాలామంది అడిగారు అదేమిటంటే తుఫాన్లో చెప్పేశారా అని. తుఫాన్లో చెప్పేయడం కాదు, అది అలా చెప్పాలని ఉందంతే శాస్త్రంలో, శుకుడు అలా చెప్పాడు పరీక్షిత్ కోసం చెప్పాడంతే. ఒక్క వ్యక్తి ఆర్తి పొందాడు జనన మరణములంటే ఏమిటో తెలుసుకోవాలని. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఉండనివాడు 7 రాత్రులు 7 పగళ్ళు ఉన్నాడు కూర్చుని కూర్చుని పరీక్షిత్తుకు చెప్పాడు. అది ఔదార్యం, గురువు యొక్క ఔదార్యం. అలా శుకుడు చెప్పి ఉండి ఉండకపోతే ఇవాళ భాగవతం ప్రవచనం లేదు, భాగవతం అందింపబడదు లోకానికి. అటువంటి మహాత్ములు చెప్పినటువంటి భాగవతాన్ని మనం చెప్పేటప్పుడు ఆ పూనికతో చెప్పాలి కదా అని ఆ రోజు మొదటి రోజు అన్న మాటకి ఈశ్వరుడు వెంటనే పరీక్ష పెట్టాడు. సరే, అందుచేత నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే 7 రోజులు విన్నటువంటి పరీక్షిత్ ఏం తెలుసుకున్నాడు, 7 రోజులు విన్న పరీక్షిత్కి మరణము రాకుండా పోలేదు, గుర్తుపెట్టుకోండి. భాగవతం విన్న తర్వాత మరణం రాకుండా ఏం పోలేదు, పరీక్షిత్కి మరణం వచ్చింది, కానీ పరమధైర్యంతో మాట అన్నాడు 7 రోజులు పోయిన తర్వాత. మరణం దేనికి వస్తుంది, శరీరానికి, అది వచ్చి తీరుతుంది, నాకు ఇప్పుడు బెంగలేదు రానివ్వండి మృత్యువుని, నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వల్ల మనం అలా తిరుగుతూనే ఉన్నాం. భ్రమయసి పర బ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అలా మాయలో తిరుగుతూనే ఉన్నాం, ఈ సత్యమును ఆవిష్కరిస్తోంది భాగవతం. అటువంటి భాగవతాన్ని శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. పెద్దలంటారు నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభావుకాహ. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. మీరు భాగవతాన్ని వినేటటువంటి వాళ్ళు భాగవతాన్ని నేను వింటున్నానని ఎప్పుడూ వినకు, ఏం చేస్తావు పిబత భాగవతం భాగవతాన్ని తాగేశై. అంటే ఇప్పుడు మీరేమనాలి అయితే, అయ్యా మీరు రేపటి నుంచి గోపాలకృష్ణ గారికి చెప్పి కొన్ని గ్లాసులలో భాగవతం పోసి ఇచ్చేయండి, మేము తీర్థం కింద పుచ్చేసుకుంటాం. తాగడం ఎలా కుదురుతుందంటే, తాగడం అనేది ఏది చేస్తుంది, నోరనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి. వినడం అనేది ఏ ఇంద్రియం చెయ్యాలి, చెవనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి. కానీ చెవనేటటువంటి ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది, మీరు బాగా చూడండి. నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతోంది అనుకోండి, ఉదాహరణకి నా భార్య నాకు ఒక గ్లాసులో పాలు తీసుకొచ్చి ఏమండి ఇవి తాగి ఆఫీస్కి బయలుదేరండి అంది అనుకోండి, నేను ఆ పాలు తీసుకెళ్ళి నోటి దగ్గర పెట్టగానే నా మనస్సు వెంటనే అమ్మో టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళాలనో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనో ఆలోచన చేస్తోంది, కానీ నోరు మాత్రం ఈ పాలన్నిటినీ ఏం చేస్తుంది, పుచ్చుకుని ఎక్కడికి వెళ్ళాలో ఆ కడుపులోకి పంపించేస్తుంది. తాగేసేటప్పుడు గడగడగడగడగడగడగడగడ గ్లాసులో దైపోయేంత వరకు తాగేస్తుంది తప్ప, నోరు తాగేటప్పుడు ఒకవేళ పాలల్లో ఒక గండుచీ ఉందనుకోండి, గండుచీ ఉంది నేను పుచ్చుకోనందు నోరు పుచ్చేసుకుంటుంది, ఆ తర్వాత ఎప్పుడో గ్రహించి అయ్యో నో చేయం వచ్చేసిందని మనం బయటకు వదిలేస్తాం దాన్ని. అలా పిబత నువ్వు ఇందులో తాగేయాలి. తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేది ఏమి ఉండదు,
మీకు మామిడి పండు ఇచ్చాయా తినండి అన్నాం అనుకోండి, మీరు తినడం మొదలెడితే దాని తొక్క బయటికి పారేయాలి, టెంక బయటికి పారేయాలి, ఏదో అంతా తినేసిన తర్వాత పీచు ఉంటే పీక్కుని బయట పారేయాలి. తప్ప మామిడి పండు రసం తీసుకొచ్చి ఒక గ్లాసులో పోసి తాగేయండి అన్నాను అనుకోండి. ఇప్పుడు అది ఏమిటండి? అది అది ఎసెన్స్. మొత్తం మామిడి పండు తాలూకా మొత్తం శక్తి ఆ గ్లాసులో ఉంది. ఇప్పుడు మీరేమీ చెయ్యక్కర్లేదు, నాకు పళ్ళు లేవండి, నేను నవల్లేనండి, పళ్ళల్లో పీచు దూరుతుందండి, ఏ కంప్లైంటు మీరు చేయడానికి అవకాశం లేదు. గడగడ గడగడగడగడ తాగేయడమే. అలా త్రాగగలవా భాగవతాన్ని? అయితే కూర్చో సభలో. పిబత భాగవతం రసమాలయం. ఇది ఏమిటో తెలుసా? భాగవతం అంటే రసమాలయం, రసోవై సహా. దీని ఎందున్నవాడు? భగవానుడు ఒక్కడే. ఇది కేవలము భగవంతుడే. శబ్దరూపముగా వస్తున్నది, భగవంతుడు వస్తున్నాడు. దాన్ని నువ్వు చెవులతో పట్టి తాగేసేయి, విడిచిపెట్టావా జారి కింద పడిపోతుంది. అందుకని త్రాగేసేయి. పిబత భాగవతం రసమాలయం. ఏమిటండి దాని గొప్పతనం అంతలా మేము తాగేయడానికి అంటావేమో. నిగమకల్పతరోర్గణితం ఫలం. నిగమములు అంటే వేదములు. వేదములనబడేటటువంటి కల్పవృక్షం ఒకటి ఉన్నది. ఈ వేదములను సేవించడం చేత మీకు కావలసినటువంటి సమస్తమైన కోరికలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడేటటువంటి కల్పవృక్షముల యొక్క శాఖల చిట్ట చివర పండు పండింది. వేదముల యొక్క చివర ఏముంటాయి? ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి. ఉపనిషత్తులనబడేటటువంటి జ్ఞానమును బోధించేటటువంటి వేదముల యొక్క చివర ఉన్నటువంటి శాఖల చివరి భాగమునందు పండినటువంటి పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము యొక్క స్వరూపము. ఈ పరబ్రహ్మస్వరూపము ఇవాళ పండుగా పండింది. ఈ పండునేం చేసింది? బాగా పండిందా లేదా మనం ముట్టి చూస్తాం. అదే ఒక చిలక కొట్టింది అనుకోండి, చిలక కొట్టుడురా బాగుంటుంది రుచిగానని తినేస్తాం. దీన్ని చిలక కొట్టింది, చిలక ఎంగిలి చేసింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశాడు. దేని మీద ఆపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశాడు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని నిగమకల్పతరోర్గలితం ఫలం. శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం. ఆ భాగవతాన్ని తాగిసే. రసమాలయం, ఇది ఈశ్వరుడితో నిండిపోయింది. రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ. భూమి యందు నువ్వు భావుకుడు అయితే నువ్వు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం ఇదే, భాగవతాన్ని తాగేసేయి. అందుకని అంత గొప్ప భాగవతం ఈ భాగవతము. ఇటువంటి భాగవతాన్ని సంస్కృతంలో మహానుభావుడు ద్వాదశ స్కందములలో ప్రవచనం చేశాడు వ్యాసుడు. చేస్తే మన అదృష్టం ఏమిటో తెలిసా అండి? దాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతనామాచ్యులు గారు. పోతన గారంటే నాకు ఎంత ప్రీతో ఎంత భక్తో. అంటే మీలో ఎవరికన్నా గొప్పవాడిని కాదు ఆ విషయంలో, మీ అందరికీ పోతన గారంటే మహాభక్తి. అయితే పోతన గారిలో మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. మనకి ముగ్గురు రాజులు ఉన్నారండి, ఒకరు త్యాగరాజు, ఒకరు పోతరాజు, ఒకరు గోపరాజు. వీళ్ళు ముగ్గురి పేర్లలో రాచరికం ఉంది. వీళ్ళు ముగ్గురు భగవంతుణ్ణి సేవించారు. సేవించి ఛీ మాకు ఈ దిక్కుమాల రాచరికం అక్కర్లేదని తీసవతలు పారేశారు. పారేసి గోపరాజు గారేమో సాక్షాత్తుగా రామదాసు గారు అయిపోయారు. త్యాగరాజు గారేమో త్యాగయ్య అయిపోయారు. పోతరాజు గారేమో పోతన్న అయిపోయారు. ముగ్గురు రాచరికాల్ని తీసి అవతల పారేసి ఈశ్వరుడి పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు ముగ్గురు జగత్తుని ఏలి భక్తిని పంచిపెట్టేశారు. ఆ పోతన గారు, ఆయన జీవించింది కేవలం కొద్ది భూమి ఉండేది, నాగలి పట్టి. మనం సాధారణంగా ఒక మాట అంటుంటాం, ఏమిటంటే భాగవతం చదువుకుందాం, రామాయణం చదువుకుందాం అని ఉంటుంది. కానీ ఎక్కడండి ఆఫీసు, వెళ్ళడం రావడం, ఇల్లు, ఇంటికి వచ్చిన తర్వాత సంసారం, ఇందులో భాగవతం 12 స్కంధాలు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి? కుదరట్లేదు, చదవదాం అని ఉండదు. ఏమిటి, నాకు చదవాలని ఉంటుంది అంటాం. కానీ మీరు పోతన గారి జీవితాన్ని తీసుకోండి. మహానుభావుడు ఒక చిన్న పొలం ఉండేది, అది కూడా ఏకశిలానగరం ఊరుగల్లికి దగ్గరలో ఉండేవారు ఆయన. ఉండి ఆ పొలం దున్నుకుని ఎప్పుడు నాగలి పట్టారో, ఎప్పుడు పొలం దున్నారో, ఎప్పుడు విత్తనాలు చల్లారో, ఎప్పుడు మంచం మీద కూర్చున్నారో తెలియదు. త్రికాలముల యందు సంధ్యావందనం చేసుకుని ఒకనకొక నాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్నటువంటి సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒక సైకతం మీద కూర్చుని ధ్యానమగ్నులై అరమోట్పు నేత్రములతో కూర్చునున్నారు. కూర్చునుండగా వారికి రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారమైంది. పోతనా, నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను, అందుకే ఏం చేస్తావో తెలుసా, నువ్వు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించు, తెలుగులో రాయి అన్నారు. అంటే వెంటనే నమస్కరించి పోతన గారు అన్నారు,
అయ్యా మీరు ఆనతిచ్చారు, నేను వ్రాయడం ఏమిటి? భాగవతం పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద విరుండు గాథ పలుకగనేల. ఎంత వినయంతో చెప్పారో చూడండి. పలికెడిది భాగవతమట, నేను భాగవతాన్ని రచించడం ప్రారంభం చేస్తున్నాను, కానీ పోతన భాగవతాన్ని రచిస్తున్నవాడు పలికించు విభుండు రామభద్రుండట, నా వెనకాతల ఉండి నా చేత పలికిస్తున్నవాడు ఉన్నాడే, వాడు రామభద్రుడు, రామచంద్రమూర్తి పలికిస్తున్నాడు. ఏ నీతోనే ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట, ఎన్ని కోట్ల జన్మలు దారి తప్పి తిరిగావో, అంత తొందరగా పోతుందా నీ పాపం? ఆ పాపం పోగొట్టడానికి నీతో భాగవతం రచింపచేస్తున్నాను. నే పలికిన భవహరమగునట, పలికెద విరుండు గాథ పలుకగనేలా, ఇంకొక గాథ నేను ఎందుకు పలకాలి? నా చేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను. ఇందులో ఒక గమ్మత్తుందండి. ఈ మాట చెప్పి పోతన గారు వెంటనే అన్నారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నారు. ఎంత గొప్ప మాట చూడండి. చేతులారంగ శివుని పూజింపడేని, పరమశివుణ్ణి పూజించి తీరాలి. ఏమండి, ఏం శ్రీ మహావిష్ణువుని పూజించకూడదా? పలికించు విభుండు రామభద్రుండట అన్నారు కదా, ఏం రామచంద్రమూర్తిని పూజించకూడదా, కృష్ణుణ్ణి పూజించకూడదా, శివుణ్ణి పూజించమని పోతన గారు ఎందుకు చెప్పారు అంటే, పరమశివుణ్ణి మనం లింగరూపంలో ఆరాధన చేస్తాం, లింగరూపానికి కాళ్ళు చేతులు ఉన్నాయా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒక గొప్ప మూర్తి ముందు మీరు కూర్చుంటే మీ మనస్సు తెలిసో తెలియకో దాని యందు మగ్నమవుతుంది. భయ ఎంత బాగున్నాడో, స్వామి ఎంత బాగున్నాడో అని మీ మనస్సు అక్కడ నిలబడుతుంది. కాళ్ళు చేతులు లేవు, అలాగని రూపం లేకుండా లేదు, రూపము ఉంది రూపము లేదు. లింగానికి కాళ్ళు చేతులు ఎక్కడున్నాయి? కాళ్ళు చేతులు లేవు. పోనసలు రూపం లేదంటావా? ఏదో ఒక రూపం ఉంది శివలింగానికి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? రూపము లేదు, రూపమున్నది అరూపరూపి. అరూపరూపి అయినటువంటి లింగమును ఆరాధన చెయ్యాలంటే మీరు సాధన ఎందు ఒక మెట్టు పైకి ఎక్కిన వారయ్యుండి ఉండాలి, లేకపోతే మీరు అక్కడ నిలబడలేరు. లింగం ముందు కూర్చుని పూజ చేయడం కష్టం, మీ మనస్సు నిలబడదు. ఏముంటుంది ఇందులో అని నేను నీళ్లు పోయినండి, దాని మీద పాలు ఎందుకు పోయడం, దాని మీద పెరుగు ఎందుకు పోయడం, దానికి ఏమైనా కాళ్ళున్నాయా చేతులున్నాయా ఏమిటి పోయినా, అసలు దీనికి ముఖం ఎటుందండి అని అడిగాడు ఒక ఆయన. శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏమండి దీని ముఖం ఎటు అని అడిగారు అనుకోండి, వెంటనే పెద్ద ఆయన అన్నాడు, అన్ని వేపుల ముఖం, నువ్వు ఎటు విభూతి ఎట్టి బొట్టెడితే అటు ముఖం. అయితే శివలింగానికి నాలుగు పక్కలాకి వచ్చిన నలుగురు నాలుగు పక్కల విభూతి ఎట్టి బొట్టెడితే నాలుగు పక్కల ముఖం ఉంది. సరే, పైన ఒక ఆయన గంధం రాసి బొట్టెడితే పైన ఒక ముఖం ఉంది. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన వలన ఐదు ముఖాలతో ఉన్నాడు అంటే ఈశ్వరుడు అంతటా చూస్తున్నాడు. ఈ భావనతో నువ్వు లింగమును అర్చన చేస్తున్నావంటే నీకు లోకమంతా లింగస్వరూపంగా కనపడడం ప్రారంభమైపోయింది. ఉదయగ్రామము పనవట్టము అభిషేక ప్రవాహంబు వార్ధి ధరీధాంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది తారానివహంబుల ధృత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశ అన్నంటాడు ధూర్జిటి కళహస్తీశ్వర మహాత్యంలో. నాకు అంతటా శివలింగమే కనపడుతోందంటాడు. నీ రూపంబు తలంపగా తుది మొదల్ నేగాన నీవైన చోరారాయమ్మని అంచు చెప్పవు వృధారంభంబు లింకేటికిన్ పాలన్ముంచుము నిటముంచుమిక నిన్నే నమ్మినాడంజుమీ శ్రీరామార్చిత పాద పద్మజుగళా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నిన్ను చూడాలి అంటే లోకమంతటా నిండిపోయి ఉన్నావు, నేను ఎలా చూడగలను? నాకు చేత కావట్లేదు. నువ్వే వచ్చి నాకు చెప్పి నా చేత చూడడం ఎలాగో నేను చూసి ధన్యుడనయ్యేటట్టు నువ్వు చెయ్యాలి తండ్రి అంటాడు. అటువంటి లింగ పూజ ప్రయత్నపూర్వకంగా చేసి తీరాలి ఉదయకాలమునందు. అందుచేత చేతులారంగ శివుని పూజింపడేని, మేము శివ పూజ చేస్తామండి, మేము శైవులమండి, కాబట్టి మేము విష్ణువుని పూజించమండి, మేము విష్ణునామం చెప్పమండి అని అనకూడదు. నోరు నొవ్వంగా ఎలా కీర్తించాలట? నీ కొడుక్కి ఒక ర్యాంక్ వస్తే కనపడ్డవాడికి కనపడని వాడికి అందరికీ వెళ్ళి చెప్పుకుంటావే. నువ్వు జీవితంలో ఇంత విషయం సాధిస్తే అయిన వాడికి కానివాడికి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తుంటావే. అటువంటిది నీ లోకమునంతటినీ రక్షించి ఇన్ని అవతారములెత్తి అజాయమానో బహుధా విజాయితేని రూపము తీసుకోవలసినటువంటి అవసరము లేనివాడు మన కొరకని ఒక రూపమును తీసుకుని రాక్షస సంహారము చేసి మనను రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి పరమాత్మ యొక్క గుణగణములను వర్ణించడానికి నీ నోరు నొప్పి పెట్టేటట్టుగా నువ్వు వర్ణించని నాడు నీ నోరు ఒక నోరా ఢమఢమధ్వని తోటి ఢక్కగాక, అది ఢమఢమధ్వని చేసేటటువంటి ఢక్క అంతే. అటువంటిది నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని,
శివకేశవులయందు భేదమును పాటించకుండా విష్ణువు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు పొంగిపోయి చెప్పగలగాలి. ఆరాధన చేసినప్పుడు పొంగిపోతూ అభిషేకం చేసి పూజించగలగాలి. దయయు సత్యంబు లోనుగా తలపడేని, ఎంత గొప్ప మాట వేసారో చూడండి. సత్యం అంటే ఏమిటండి? మారనిది సత్యము, మారేది ధర్మము. ధర్మము క్షణక్షణం మారిపోతుంది. ఇప్పుడు నేను ఏ ధర్మంలో ఉన్నాను? ప్రవచనం చేసే ధర్మంలో ఉన్నాను. కాశ్యపాగి నేను కిందకి దిగిపోతాను, అయ్యప్ప స్వామి వారి దర్శనానికి ఎడతాను, అప్పుడు నేనే ధర్మంలో ఉంటాను, భాగవత ధర్మంలో ఉంటాను. రెండు చేతులు కైమోడ్చి స్వామి ముందు నమస్కరిస్తూ నిలబడతాను. అంతేగాని అక్కడ కూడా అయ్యప్ప స్వామి వారికి నేను ఏదో చెప్తానని చెప్పను కదా, ధర్మం మారిపోయింది. అందుకని తండ్రి ముందు కడితే కొడుకు ధర్మం, భార్య ముందు కడితే భర్తృధర్మం, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ధర్మం. ధర్మం మారుతుంది, సత్యము మారదు. మారనిది సత్యము, మారని సత్యమును ఆధారము చేసుకుని ధర్మం మారుతుంటుంది. ఇటువంటి మారని సత్యము ఏది ఉందో అది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి లోపల అసలు ఎప్పుడూ తలుచుకోలేదు. ఈ లోకమంతా ఎవడిలో పుట్టింది, ఎవడిలో పెరుగుతోంది, ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు సృష్టి, ఎవ్వడు పృంచు పెంచు, ఎవ్వడు అనంతుండి, ఎవ్వడు విభుడెవ్వడు ఈ విధమున మనుచు బెనుచు హేలారతుడై, ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు పెంచుతున్నాడు, ఎవడు పెద్దది చేస్తున్నాడు, ఎవడు తృంచేస్తున్నాడు, ఎవరు ఈ ప్రాణులన్నింటినీ కాపాడుతున్నాడు, ఎందుకు ఈ అండాండ పిండాండ బ్రహ్మాండములన్నీ తిరుగుతున్నాయి అని ఒకనాడు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తే అది సత్యము. ఆ సత్యమును గురించి ఆలోచిస్తే అంతటా ఉన్నది పరమాత్మయే. కావ్యకంఠ గణపతి మునికి ఉమాదేవి ఎక్కడ సాక్షాత్కరించిందో మీకు తెలుసా? ఉమాదేవిని కావ్యకంఠ గణపతి ముని ఎక్కడ చూశారో తెలుసా అండి? నిన్న లేనటువంటి గడ్డిపరక ఇవాళ వడ్డుగింజలోంచి కొద్దిగా పైకొచ్చి సూర్యకిరణం పడేటప్పటికే ఆకుపచ్చ రంగుతో అటూ ఇటూ కదులుతున్నటువంటి తేజస్సుతో నిండిన వెల్లివిరుస్తున్న ఆకుపచ్చతనంతో ఉన్నటువంటి గడ్డిపరకలో ఉమాదేవి అమ్మవారు ఉన్నది, శక్తి రూపిణి. ఇది మా అమ్మంటే అని గడ్డిపరకని చూసి ఉమాసహస్రం చెప్పి పొంగిపోయాడు కావ్యకంఠ గణపతి ముని. అలా చూడగలిగిన శక్తి నీకుంటే నీకు అంతటా బ్రహ్మమే ఉన్నది. అప్పుడు నువ్వు దేని పట్ల ద్వేషిస్తావు, దేన్ని కోపగించుకుంటావు, దేని మీద నువ్వు అసహ్యాన్ని పెంచుకుంటావు? ఒక ధర్మాన్ని నిర్వర్తించడానికి నువ్వు శాసనం చేస్తావంతే, కానీ ఇక్కడ మాత్రం లోకమంతటా బ్రహ్మమును చూస్తుంటావు. అలా చూడడం దయ కలిగి ఉండడం ప్రాణులయందు. దయయు సత్యంబులోనుగా తలపడేని. అందుకే పెద్దలు ఒకడు తుంటరితనంతో ప్రవర్తన చేశాడనుకోండి, శపించరు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడరు. ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలిగి అతను వృద్ధిలోకి రావాలండి, పాపం తెలియదు చూశారా ఎంత అజ్ఞానమో అంటారు. అలా అనగలగడానికి, అంతగా మన్నించగలగడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన వాడికి మాత్రమే ఈ దయ ఉంటుంది, లేనివాడికి ఆ దయ ఉండదు. దయయు సత్యంబు లోనుగా తలపడేని. ఇలా తలచనప్పుడు పుట్టిన దగ్గర నుంచి తినడం, తిరగడం, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ శరీరం వదిలేయడం, ఈ మాత్రం దానికి ఎన్ని కోట్ల జన్మలెత్తావో, ఎన్ని కోట్ల జన్మలలో అమ్మ కడుపులో పడుకున్నావో, ఇప్పటికి ఎంతమంది అమ్మ కడుపులలోంచి బయటకు వచ్చేటప్పుడు ప్రసవ వేదనని మరణ వేదనగా మార్చి అమ్మని కొన్ని గంటలు బాధ పెట్టి నువ్వు బయటికి వచ్చి నువ్వు సాధించిందే ఉంది. కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అస్తమానం వెళ్ళి ఆ తల్లి కడుపులో కూర్చుని ఆ తల్లిని బాధ పెట్టడం తప్ప నువ్వు పుట్టి ప్రయోజనం ఏమిట్రా అని అడిగారు పోతనగారు. సాధారణంగా పోతనగారు అంత కఠినంగా అసలు మాట్లాడరు. ఎంత మాట వేశారో చూడండి. ఆ మాటతో లోకమునకు బోధ చేస్తున్నారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అటువంటి పోతనామాచ్యుడు మహానుభావుడు భగవతాన్ని ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ అని చెప్పుకున్నారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. పోతనగారి యొక్క శక్తి ఏమిటో, పోతనగారి ఉపాసనా బలం ఏమిటో మీరు ఆ పద్యాల్లో చూడాలి. అసలు నిజంగా పద్యం నోటికి వచ్చిందనుకోండి, మీరు ఆ పద్యం ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారనుకోండి, ఆ పద్యం ఒక్కటి చాలు, జీవితాన్ని మార్చేస్తుంది. శ్రీకైవల్య పదంబు చేరుటకునై ఎందుకు చెప్తున్నాను ఈ భాగవతం? భాగవతం చెప్పడం అంటే పోతనగారు ఎందుకు ఆంధ్రీకరిస్తున్నారు?
ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి దీన్ని రాజులకిచ్చి లేకపోతే ఎవరో జమీందారులకిచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని వాళ్ళ దగ్గర డబ్బు పుచ్చుకొని కానుకలు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనేటటువంటి తాపత్రయం నాకు లేదు ఈశ్వరుడి గురించి చెప్పుకొని శ్రీకైవల్యం అంటే ఏమిటో తెలుసండి కైవల్యం అన్నమాట అద్వైత సంప్రదాయానికి చెందింది కైవల్యం అంటే ఇంకా మళ్ళీ తిరిగి రానటువంటి అవసరం లేకుండా ఈశ్వరుడిలో కలిసిపోవడం అలా ఈశ్వరుడి యందు నా తేజస్సు వెళ్ళి ఆయన తేజస్సులోకి కలిసిపోవాలి అలా కలిసిపోవడం కోసం శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ ఇదో అందమైన మాట భాగవతం ఆంధ్రీకరిస్తున్నారా చింతిస్తున్నారా ఆయన చింతించదన్ చింతించదన్ అంటే ఏమిటండి చింతించదన్ అంటే చిత్తము మనస్సు దాన్నే ఆలోచన చేయుట ఏకాగ్రమై మనస్సు ఒక వస్తువు గురించి ఆలోచన చేస్తోంది ఏ వస్తువు గురించి ఆలోచిస్తోంది అంటే ఇప్పుడు ఆయన ధ్యానమగ్నులై ఉన్నారు ధ్యానము చేస్తున్నారు రామచంద్రమూర్తి రచింప చేస్తున్నాడు కాబట్టి చెయ్యి పోతన గారిది కదిపిన శక్తి ఎవరిది రామచంద్రమూర్తిది ఇప్పుడు ఈ పద్యం నేను చెప్తుంటే ఈ పద్యం ఎవరి శక్తి మీరు ఆలోచించండి రామచంద్రమూర్తి యొక్క శక్తి ఆ పద్యం శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు లోకములను రక్షించడము ఆరంభించినవాడు అసలు లోకరక్షణము ఆరంభం ఎక్కడ ప్రారంభమవుతుంది సృష్టించడంలో ప్రారంభమవుతుంది కాబట్టి సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ ఎంత గొప్ప మాట అండి ఇది భక్త పాలన కళా సంరంభకున్ లోకమునంతటినీ ఆయన రక్షిస్తుంటాడు అదే పనిగా ఆయన పెట్టిన అన్నం తిని ఆయన జీర్ణం చేసి ఆయన శక్తినిస్తే ఆ శక్తితో ఈశ్వరుణ్ణి తిట్టేవాడు ఎందుకు కూడా ఈశ్వరుడు శక్తి రూపంలో ఉంటాడు కానీ తనని నమ్ముకుని ఈశ్వరుడు ఉన్నాడు అని పూనికతో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళ వెంట పరిగెడుతుంటాడు అలా పరిగెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు ఉన్నాడే వాడు లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు దానవుల యొక్క ఉద్రేకమును స్తంభింపచేయువాడు నా అంతటి వాణ్ణి నేను నాకు చావెక్కడుందంటాడు మీరు ఒక్క విషయం ఆలోచించండి మనం పురాణంలో ఏం చెప్తామంటే రాక్షసులందరికీ కూడా ఎందుకు వచ్చేసింది అజ్ఞానం అంటే వాడికి నాకు చావు లేదని బయలుదేరుతాడు సాధారణంగా అజ్ఞానం ఎక్కడ బయలుదేరుతుందంటే నాకు చావెక్కడుందండి వాడంటే పక్కింటి వాడు వెర్రాడు చచ్చిపోయాడు నేను ఎందుకు చచ్చిపోతానంటాడు 80 ఏళ్ళు రానివ్వండి నేను ఒక ఆశ్చర్యకరమైన పోకడ చూస్తుంటాను లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అయ్యో పాపం మీకు అప్పుడే 80 ఏళ్ళు వచ్చేయండి అన్నారనుకోండి వాళ్ళు అంటారు ఏమిటి 80 ఏళ్ళు అంటే పెద్ద విశేషం ఏముందండి భలేవారే ఫలానా ఆయన 100 సంవత్సరములు బతికాడండి నేను దేనికి బాధపడుతున్నానో తెలుసా 100 ఏళ్ళకి పిడ్రాయిలా ఉండేవాడండి 3 పూట్లా తిని 80 ఏళ్ళకి తినలేకపోతున్నాను అప్పడాలు నేనని బాధపడతాడు వీడు తప్ప 80 ఏళ్ళకి నేను ఈశ్వరార్చన చేయలేకపోతున్నానని బాధపడ్డవాడు అందుచేత దానవోద్రేక స్తంభకు అంటే లయకారకుడై ఈ లోకములన్నింటినీ లయం చేస్తున్నవాడు ఎవరున్నాడో వాడికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఎవరి పేరైనా పోతన గారు చెప్పారండి అసలు ఆయన పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నారు సృష్టికర్తయ్యి స్థితికర్తయ్యి ప్రళయకర్తయ్యైనటువంటి పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు కేవలము ఇలా చూపులు చూస్తే ఆ చూపుల చేత ఈ లోకములన్నింటినీ సృష్టించగలిగినటువంటి సమర్థుడు ఎవరున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నాను కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ ఎంత అందమైన మాట చూడండి మరి భాగవతంలో ప్రతిపాదించినది ఎవరి రూపాన్ని ప్రతిపాదించారు పరబ్రహ్మంగా కృష్ణ భగవాను కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు కృష్ణుడంట లేదు మహానందాంగన ఆవిడ అక్కడ ఉండేటటువంటి నందుని యొక్క భార్య అందుకని మహానందాంగన ఢింబకున్ ఆ నందుడి యొక్క భార్య అయినటువంటి యశోదాకుమారుడైనటువంటి బిడ్డడు చిన్నవాడున్నాడే ఢింబకుడు ఆ పిల్లవాడు వాడి గురించి నేను చెప్తున్నాను వాడు చిన్న పిల్లవాడిలా కనపడుతున్నారు కానీ వాడు పరబ్రహ్మం అందుకని వాడి కథ నేను చెప్పుకుంటున్నాను మహానందాంగన ఢింబకున్ కాదు అందులో ఒక రహస్యం పెట్టేశారు ఎందుకు పెట్టేశారో తెలుసా అండి పోతనగారిలా బతకడం రావడం చాలా కష్టం పోతనగారికి ఇలవేల్పు ఎవరో తెలుసా అండి దుర్గమ్మ తల్లి పోతనగారు తెల్లవారు లేచి బయటికి వస్తే విభూతి పుండు తుళ్ళగా రుద్రాక్షలు మెడలో వేసుకుని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు నోరు విప్పితే ఆయన దేవి గురించి అనేవారు నారాయణ నారాయణ నారాయణ
మీరు శంకరాచార్య స్వామి వారు స్థాపించిన పీఠాధిపతులు చూడండి, శృంగగిరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు, వీళ్ళు అసుర సంధ్యవేళ అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వర లింగాన్ని పెట్టి అభిషేకం చేస్తారు, శ్రీచక్రార్చన చేస్తారు. అనుగ్రహ భాషణం అంతా చేసేసిన తర్వాత నారాయణ 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 అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, అంతఃశాక్తాహ, లోపల శాక్తేయులు, ఎందుకంటే మా అమ్మ దుర్గమ్మ అంటారు. పైకి శైవంలో ఉన్నట్టుంటారు, విభూతి పిండికట్లు అవి అన్నీ పెట్టుకుని, శివశక్తులు వేరు కాదు కదా, అందుకని పైకి శైవ సాంప్రదాయంలో ఉంటారు. నోరు విప్పి మాట్లాడితే జనమధ్యేతు వైష్ణవ, నారాయణ 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 అంటారు. ఇప్పుడు అసలు భేదం ఎక్కడ పట్టుకుంటారండి మీరు వాళ్ళ దగ్గర? కోతనగారి జీవితం అంటే ఎంత చిత్రమైన మాట మాడతారో చూడండి. ఆయన కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్. ఎవరి మహానందాంగన? మీరు ఇంకో రకంగా ఆలోచించారనుకోండి, మనకి మనం పొందే ఆనందాన్ని లెక్కలు కట్టింది శాస్త్రం. మీరు స్వీట్ స్టాల్కి వెళ్ళి కాజా బాగుంటుందండి, దీనికన్నా మడత కాజా బాగుంటుందండి, దీనికన్నా నేతి కాజా బాగుంటుందండి, దీనికన్నా ఏదో బాదుషా బాగుంటుందండి, ఇలా ఏదో చెప్పుకుంటాం కదా. ఆఖరిగా ఉన్న 10 రూపాయలతో ఏదో కొనుక్కుని రావాలి ఇంటికి. అందుకని అలాగే ఆనందాన్ని శాస్త్రం నిర్వచనం చేసింది. తో మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము ఇలా చెప్పి 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 ఆనందము యొక్క గొప్ప స్థితి ఏది? మహానందము. ఈ మహానందము అన్న మాట ఎవరికి వాడారు శాస్త్రంలో? మీరు ఖడ్గమాలా స్తోత్రం చదివితే మహానందమయీ అని అమ్మవారికి పేరు. ఇప్పుడు ఆ మహానందమయీ ఎవరు? అమ్మవారు. అమ్మవారి డింబకుడు కృష్ణుడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? అమ్మవారి కొడుకుగా కృష్ణుడిని ఎక్కడ చెప్పారు? మీరు లలితా సహస్రం చూడండి. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మ ఆ ఎదురుగుండా ఉన్నటువంటి భండాసురుడు 10 మంది రాక్షసుల్ని సృష్టించాడు. మళ్ళీ రావణాసురుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి సృష్టించాడు. వాళ్ళు 10 మంది మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు. అమ్మ మళ్ళీ పుట్టాను రా అని అమ్మవారు చూసింది. ఓ నవ్వు నవ్వింది. నవ్వి ఆవిడ ఏదో అంగన్యాసకరన్యాసం చేసేదానిలాగా ఇలా అంది. అనేటప్పటికీ ఈ 5 గోళ్లలోంచి ఈ 5 గోళ్లలోంచి దశావతారాలు పుట్టాయి. పుట్టి మళ్ళీ రాముడు వెళ్ళి రావణ్ణి చంపించాడు, కృష్ణుడు వెళ్ళి కంసుడిని చంపించాడు, అలా చంపించాడు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ ఎందులోంచి వచ్చాయి? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి గోళ్లలోంచి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఎవరినే? మహానందాంగనా ఢింబకున్, మహానందమయీ యొక్క కుమారుడినే. అందుకని అటువంటి స్వామిని నేను నమస్కరిస్తున్నాను. ఎందుకు నమస్కరిస్తున్నాను అంటే ఆయన స్వరూపం మహానందం. కృష్ ఆయన పేరు కృష్ణుడు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. నాకేం కావాలి? ఈ భాగవతం చెప్పుకుని సన్మానపత్రం రాయించుకోవడమో, లేకపోతే ఈ భాగవతం చెప్పుకుని ఏదో పారితోషికం పుచ్చుకోవడమో, ఈ భాగవతం చెప్పుకుని బట్టలు పెట్టించుకోవడమో, దానికి నేను చెప్పుకోవట్లేదు. మరి ఎందుకు చెప్పుకుంటున్నావు? మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, అది ఎంతవరకు యథార్థమో పక్కన పెట్టండి. నేను ఒక చోట పోతన గారి చరిత్రలో చదివాను. పోతన గారు భాగవతాన్ని అంతటిని రచించి ఒక మంజూష ఎందు పెట్టారు. పెట్టి ఆయన ఎవ్వరికీ నేను ఇంత భాగవతం రచించానని కూడా చెప్పలేదు, ఇది రామచంద్ర ప్రభు సొత్తు, ఆయనకి అంకితం ఇచ్చేశానన్నారు. కొడుకుని పిలిచి ఒరే నాయన ఇది పూజామందిరంలో పెట్టు అన్నారు. తాళపత్ర గ్రంథాలని పూజామందిరంలో పెట్టారు. కొంతకాలం అయిపోయిన తర్వాత పోతన గారి కుమారుడు కూడా అనారోగ్యం పాలయ్యాడు, పెద్దవాడైపోయి తన శిష్యుణ్ణి పిలిచి చెప్పాడు, ఒరే జాగ్రత్తరా, మా నాన్నగారు రచించుకున్నటువంటి భాగవతం ఆ మంజూషలో ఉంది అని. అందులోంచి 4-5 చెదపురుగులు బయటికి వస్తూ కనపడ్డాయి శిష్యుడికి. అప్పుడు ఆ శిష్యుడు తీశాడు మంజూష. తీసి చూస్తే అందులో ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం దొరికింది. ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథాలకు ఎక్కించారు తప్ప ఆయన జీవితంలో ఎప్పుడూ కనీసం నేను ఇంత గొప్ప విషయాన్ని రచించానని ఆయన బయట చెప్పుకోలేదు. అది పోతన గారంటే. అంత నిరాడంబరుడు మహానుభావుడు. అటువంటి పోతనామాచ్యుల వారు ఒకనొక సందర్భంలో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది, ఈ భాగవతాన్ని నువ్వు కానీ అంకితం ఇస్తే 1,00,000 ఇస్తారు, 1,00,000,000 ఇస్తారు, నీకు అర్ధరాజ్యాలు ఇస్తారు, సన్మానాలు చేస్తారు, సత్కారాలు చేస్తారు, రాజులు వెంటబడ్డారు భాగవతం అంకితం ఇమ్మని. ఒకనొక సమయంలో పోతన గారు రాత్రి పలహారం చేసి పడుకుందామని వెడుతుంటే ఇంట్లో ఎక్కడో గజ్జల చప్పుడు వినపడింది. నేను ఒకచోట వ్యాఖ్యానంలో చూశాను. ఏమిటి, ఆ రోజుల్లో మనకిలా కరెంట్ అది లేదు కదా, ఎక్కడో ఒక తైలదీపం వెలుగుతుండేది, ఏమిటి చీకటి, చీకట్లో ఎక్కడో చప్పుడు వినపడుతోందని చూశారు పోతన గారు. బహుశా అటువంటి దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి వేరొకడు లేడు. పోతన గారు పొందిన దర్శనం ఏమిటో తెలుసా అండి? ఏడుస్తూ కనపడింది సరస్వతీదేవి. వెంటనే లేచి కూర్చుని నమస్కరించి అన్నారు, కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఎలయెచ్చదో కైటభరాజు మర్దనుడి గదిలి కోడల ఓ మదంబ.
నిన్నకటికొనుకొనిపోయి అలా కర్ణాట కిరాత కీచకులకి అమ్మను త్రిశుద్ధిగ నమ్ము భారతి. అమ్మా ఎందుకమ్మా అలా ఏడుస్తావు? కాటుక కంటి నీరు చనుకట్టు పయ్యంబడ ఎలయేచ్చదో కైటమరాజు మర్దనని గాదిలి కోడలా. ఓ మదంబ ఓ హటక గర్భురాణి, అమ్మా కంటి కాటుక కరిగిపోయి వక్షస్థలం మీద పడిపోయేటట్టుగా నల్లటి నీరుగా ఏడుస్తూ నిలబడ్డావా? ఈ భాగవతాన్ని పట్టికెళ్ళి ఎవరికో అంకితం ఇస్తాను అనుకుంటున్నావా అమ్మా? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మెరపోతలాజొకడు భగవతంబు జగద్దితంబుగన్ అని ప్రకటించుకున్నారు. ఈ భాగవతాన్ని ఇంత కష్టపడి రచించి రామచంద్ర ప్రభువు నా చేత రచింపచేస్తే ఈ మనుజేశ్వరాధములకిచ్చి ఈ రాజులకిచ్చి వాళ్ళు అధములు, వాళ్ళకేం తెలిసినిస్తాను? భోగభాగ్యాలతో విర్రికి ఉన్నవాళ్ళు తప్ప వాళ్ళకి భక్తి ఉందా, బూడిది ఉందా? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎంత ధైర్యంగా రాశారో చూడండి ఆయన. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని ఓ నాలుగు పురాలు ఇస్తాడు. గ్రోకట గామాజ్జనేక గ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్చ అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేయగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అంటాడు అలసాని పెద్దనగారు మనుచరిత్రలో. అలా ఏదో కొన్ని అగ్రహారాలు ఇస్తే ఇవ్వచ్చు, నాకు అక్కర్లేదు అవన్నీ, కానీ ఇవన్నీ పుచ్చుకుని నేను పట్టుకెళ్ళిపోతానా? నేను పట్టుకెళ్ళను. ఒకనాడు శరీరము సొక్కిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, పడిపోతాను. పడిపోతే ఆనాడు కాలుడు వస్తాడు యమధర్మరాజు, ఏవిరా నీతో రామచంద్రమూర్తి భాగవతం చెప్పిస్తే, రామచంద్రమూర్తి భాగవతం రాయిస్తే అమ్ముకున్నావురా దాన్ని అరణానికి అని నన్ను ఈడ్చుకెళ్ళి నా కడుపులో ఉన్న ప్రేగులు పైకి తీసి కత్తితో నరికి నా కండ నాతో తినిపిస్తారు. నాకెందుకయ్యా ఇవన్నీ? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమిరపోతరాజొకడు భగవతంబు జగద్ధితంబుగన్. పోతే పోనీ, ఏం రాదు నాకు, నాలుగు రూపాయలు రావు, నాకు రావలసినటువంటి కంకణాలు రావు, నాకు రావలసినటువంటి అగ్రహారాలు రావు, నాకు అక్కర్లేదు. బాల రసాల సాలనవ పల్లవ కోమల కవ్యకన్యకన్ కూడులకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుల్ సత్కముల్ హాలికులైననేమి ఘనంతర సీమల కందమూల గౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై బాల రసాల సాలనవ పల్లవ కోమల కవ్యకన్యకన్ బాలరసాల సాలయైనటువంటి ఈ కోమలమైన కావ్యకన్యని పట్టుకెళ్ళి ఎవడో ఒక దౌర్భాగ్యుడికి ఇచ్చి వాడు ఇచ్చినటువంటి డబ్బు తెచ్చుకుంటే నేను పడుపు వృత్తి చేసిన వాడిని అవుతాను, అమ్మాయిని పట్టుకెళ్ళి అమ్ముకున్న వాడిని అవుతాను. ఆ పడుపు కూడు భుజించటకుంటే హాలికుల్ సత్కముల్ హాలికులైననేమి గహనాంతర సీమల గౌద్ధాలికులైననేమి. ఒకవేళ ఒక ఎకరం పొలం దున్నుకుని దొరికినటువంటి ఇన్ని వడ్లు హాయిగా వండుకుని తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టమేమిటి? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. కోటి రూపాయలు ఉన్నవాడు చచ్చిపోట్లా, వాడు ఏం తింటున్నాడు? తింటే బతికేస్తున్నాడా? చాలు నాకు, నేను ఇలా బ్రతికేస్తే నాకు చాలు, నాకేం అక్కర్లేదు. అందుకని నేను మాత్రం అప్పడుపు కూడు భుజించుట కొంటే సత్కములు హాలికులైననేమి నేను పొలం దున్నుకుంటే మాత్రం నాకు వచ్చిన నష్టమేమిటి? నాకు అక్కర్లేదు ఐశ్వర్యం. ఇది పోతనామాచ్యుల వారంటే. అందుకే కరుణశ్రీ గారు పొంగిపోతాడు. గంటమో చేతిలోది ములుగర్రయో, చేసెడిది సేద్యమో లేక పద్యమో, మంచెయందు కూర్చుంటివో మంచమందో, నిలకడ ఇంటిలోనో పంట పొలాననో, చేసెడిది సేద్యమా లేక పద్యమా, నీకేది ప్రియం బగున్? ఏమయ్యా పోతనా, నేను ప్రశ్న ఇస్తాను చెప్పు. అసలు ఘంటమో చేత్తో ఘంటం పట్టుకుని భాగవతం రాశావా? చేతిలోది ములుగర్రయో, ఓ కర్ర పట్టుకుని ఎద్దుల్ని అదిలించుకుంటూ పొలం దున్నావా? చేతిలోది ములుగర్రయో, చేసెడిది సేద్యమో, అక్కడ పంట పండించావా లేక పద్యమో, పద్యాలు రచిస్తూ కూర్చున్నావా? మంచెయందు కూర్చుంటివో, పొలంలో మంచె మీద కూర్చున్నావా? ఇంటికెళ్ళి మంచం మీద కూర్చున్నావా? మంచం మీద కూర్చోడం అంటే ఒక ఆసనం మీద కూర్చుని భాగవతం రాశావా? మంచెయందు కూర్చుంటివో మంచమందో, చేసెడిది సేద్యమో లేక పద్యమో, ఇవతల వ్యవసాయం చేస్తున్నావా, పద్యాలు రాస్తున్నావా, ఎప్పుడు చేసావయ్యా ఇవన్నీ? అసలు నీకు కలమా హలమా, నీకేది ప్రియం బగుం? మాకు అర్థం కావట్లేదు అయ్యా పోతనా, నీకు అసలు హలం నాగలు ఇష్టమా కలం ఇష్టమా చెప్పోసారి మేము పొంగిపోతాం అని ఆయన అన్నారు. కాయలు కాచిపోయినవిలే అరచేతులు వ్రత ఘంటపున్ రపిడి చేతనో, కరకు నాగలి మేడిని పట్టి సెజ్జముం చెయ్యుట చేతనో, కవికృషి ఇవలా నీ వ్యవసాయ దీక్షకాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌకసులు అన్నారు.
దేవతలు కనురెప్ప వెయ్యరు. కరుణశ్రీ గారు అన్నారు, దేవతలు కనురెప్ప ఎందుకు వెయ్యరో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు. మహానుభావుడి చేతులు కాయలు కాసిపోయాయి పోతనగారివి. ఆ నాగలి మేడి పట్టుకుని భూమిని దున్నడం వల్ల కాయలు కాసిపోయాయా, లేకపోతే ఘంటం పట్టుకుని భాగవతం అదే పనిగా రచించడం వల్ల చేతులు కాయలు కాసిపోయాయా? పోతనా, ఇది తెలుసుకోవాలని నీ చేతుల వంక కనురెప్ప వేయకుండా దేవతలందరూ చూస్తున్నారయ్యా. అటువంటి చేతులయ్యా పోతనా చేతులు, అటువంటి చేతులకి నేను నమస్కరిస్తున్నానయ్యా అని పొంగిపోయారు అటువంటి మహానుభావుడు. మన తెలుగుదేశంలో పుట్టినటువంటి వాడు, ఆంధ్రదేశంలో అంతగా భగవద్భక్తికి నోచుకున్నవాడు. భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు సూలికైన దమ్మి చూలికైన విభుదజనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తెటపరుతు. ఎంత వినయంగా చెప్పుకున్నాడో చూడండి. భాగవతం ఎవరు చెప్పగలరు? భాగవతం చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేడు, జ్ఞానమనకు ఆలవాలమైన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తుంటుంది. కానీ విభుదజనుల వలన వినినంత కనినంత, మహాపండితులైనటువంటి వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏదుందో దాన్ని, నాకు అర్థమైన దాన్ని, నాకు శారదాదేవి ఏమి కృప చేసిందో దాన్ని నేను చెప్పుకుంటున్నాను అన్నారు. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి ఉంటుంది. నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా పోతన గారు జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతుంటాను. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుందండి, కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తున్నాను. ఇవాళ మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతన గారు రాసిన పద్యాలు కొన్ని నోటికొచ్చి మీరు చదివారనుకోండి, సద్య ఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు, మీరు కొన్ని కొన్ని చెయ్యకూడదు. నేరుని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చెయ్యగలరా? చెయ్యలేరు, పక్కన గురువు ఉంటే తప్ప. అది మన వల్ల కాదు. లేదు. మీరు బీజాక్షరాలని ఉపాసన చెయ్యగలరా? చెయ్యలేరు, కష్టం. కానీ పోతన గారు ఈ దేశానికి బహూకరించిన గొప్ప కానుకేమిటో తెలుసా అండి? మీరు ఆ పద్యాన్ని మామూలుగా పైకి అర్థం తీయండి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అటువంటి తల్లి అమ్మల్ని కన్నటువంటి అమ్మ ఎవరుందో, చాలా పెద్దమ్మ ఈ లోకంలో ఎవరుందో, అటువంటి తల్లి వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ, దేవతా స్త్రీలైనటువంటి వారి యొక్క మనస్సుల యందు ఏ అమ్మవారుందో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, ఈ నాలుగింటి కోసం నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గ మాయమ్మ, ఆ దుర్గమ్మ మా అమ్మ. ఇది ఆయన చెప్పింది కదండి. నేనంట, మీరు చెయ్యలేనటువంటి ఒక చాలా కష్టమైనటువంటి పనిని పోతన గారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు అంటున్నారు. మీరు ఆలోచించండి, ఒక పిల్లవాడు ఉంటాడు, ఓ చిన్న పిల్లవాడు, వాడు ఆ పని చెయ్యలేడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు, మూడేళ్ల పిల్లాడో నాలుగేళ్ల పిల్లాడు, వాడికి కోరిక, రైలు నేను ఎక్కుతాను నాన్న, నన్ను ఎక్కించద్దు, నేను ఎక్కుతాను, నేను ఎక్కుతానంటాడు. వాడు ఎక్కగలడా రైలు? ఒక్కనాటికి ఎక్కలేడు. తండ్రి ఏం చేస్తాడంటే వెనకాతలుండి జాగ్రత్తగా పట్టుకుని వాడికి కనపడకుండా వెనక నుంచి మెల్లిగా ఎత్తి మెట్లు ఎక్కించి లోపలికి పంపించేస్తే వాడు లోపలికి వెళ్ళిపోయి ఇటు తిరిగి తప్పట్లు కొడతాడు, నాన్నగారండి నాన్నగారండి రైలు ఎక్కేశాను రైలు ఎక్కేశాను అంటాడు. తండ్రికి తెలుసు వెనక నుండి ఎక్కించిన వాడిని నేనేనని. ప్రమాదరహితము చేసి ఎక్కించిన తండ్రిలా పోతన గారు చేసిన ప్రయోగం చెప్తాను. ఈ పద్యం నుంచి మీరు చూడండి, అమ్మలగన్నయమ్మ ఈ మాట ఎక్కడదండి? అమ్మలగన్నయమ్మ అంటే అమ్మలు ఎవరని చెప్పారు? మీరు లలితా సహస్రంలో శ్రీమాత, శ్రీమాత అంటే శకార రకార ఈకారముల చేత సత్వ రజస్తమో గుణాధీశులైనటువంటి బ్రహ్మశక్తి విష్ణుశక్తి రుద్రశక్తులైనటువంటి పార్వతీ రుద్రాణి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురికి అమ్మ. ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ. అమ్మ ఎవరున్నదో ఆయమ్మ అంటే లలితాపరాభట్టారికా స్వరూపం. ఆ అమ్మవారికి దుర్గాస్వరూపానికి భేదం లేదు. అందుకని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఆ ముగురమ్మలే మనం మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి స్వరూపంగా కొలుస్తాం కదా, ఈ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈ మాట చూడండి, చాలా గమ్మత్తైన మాట, చాలా పెద్దమ్మ. ఏమిటి చాలా పెద్దమ్మ? దీన్ని మీరు సంస్కృతంలోకి తీసుకెడితే ఆ మాట ఏమవుతుందో తెలుసా అండి? మహాశక్తి, అండపిండ బ్రహ్మాండములంతటా నిండిపోయినటువంటి శక్తి స్వరూపం ఎక్కడుందో,
మీరు ఒక చామంతి పువ్వు పట్టుకుంటే అందులోంచి పైకి వస్తున్నటువంటి ఇంత చిన్న గొంగళి పురుగు ఇలా ఇలా కదులుతూ ఉంటుంది. దానికో రెండు కళ్ళు, దానికో మెదడు. మీరు చామంతి పువ్వుకి వెనకాతల ఉన్న కాడ పెట్టి ఆ పురుగుని ఇలా అన్నారనుకోండి, అది ఉన్న బలంతో గబగబగబగబ పాకేస్తుంటుంది. అంటే దానికి ఏమైనా జరుగుతుందేమో నేను బతకాలని కోరిక. అంటే దానికి భయం ఉంది, దానికి కోరిక ఉంది, దానికి ఒక శక్తి ఉంది, దాంతో పరిగెడుతుంది. ఒక చీమ పరిగెడుతుంది. ఎక్కడ లేదండి అమ్మవారి ఇప్పుడు? ఎంత దయాస్వరూపిణి! ఈ చీ గొంగళి పురుగులో నేను ఉండడం ఏమిటి అని అనకుండా ఆవిడ గొంగళి పురుగులో ఉంది. ఇలా ఉండడం మాతృత్వం, ఇది దయ. దీన్ని సౌందర్యం అంటారు. ఈ దయకి సౌందర్యం అని పేరు. అట్మోస్ట్ కంపాషన్ ఈ సౌందర్య. అది ప్రవహిస్తే సౌందర్య లహరి. అందుకని ఇప్పుడు ఏమైంది, ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, ఈ అండ పిండ బ్రహ్మాండములంతటా నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ లోకములను తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమైనటువంటి అమ్మవారు ఎవరుందో ఆ అమ్మ. ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, ఈవిడ సురారులమ్మ కడుపారడి బుచ్చిన అమ్మ. సురారి అంటే దేవతలకి, అరి అంటే శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క అమ్మ. దితి, దితి అయ్యోని ఏడిచేటట్టుగా ఆవిడికి కడుపు శోకాన్ని మిగిల్చింది. అంటే రాక్షసులు నశించడానికి కారణమైనటువంటి అమ్మ. దేవతల్లోకి శక్తిగా ఇవిడ ఉండకపోతే రాక్షసులు ఎలా మరణించారు? అందుకని సురారి కడుపారడి, సురారుల తల్లి కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. ఇదో గొప్ప మాట. తన్ను లోనమ్మిన వేల్పుటమ్మలు ఎవరండి? అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తిలో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? మనకి అష్టమాతృకలని ఉన్నారు సంప్రదాయంలో. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాం. బ్రాహ్మి, మహేశ్వరి, మహాలక్ష్మి, వైష్ణవి, మహేంద్రి, చాముండి, కౌమారి, వైష్ణవి, ఇలా ఎనిమిది యనమండుగురు దేవతలు ఉన్నారు. వీళ్ళని అష్టమాతృకలని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు కూడా శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీళ్ళు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ యనమండుగురినే మనం కొలుస్తూ ఉంటాం. రక్తాంబరాం, రక్తవర్ణాం, రక్త సౌభాగ్య సుందరాం, వైష్ణవీం, శక్తిమద్భుతాం అంటారు దేవి భాగవతంలో వ్యాసభగవానుడు. ఈ యనమండుగురికి శక్తినిచ్చినటువంటి అమ్మవారెవరో ఆవిడ వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ. ఈ దుర్గం ముందే లలితాపరాభట్టారిక ఆ అమ్మ మాయమ్మ. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు కృపాప్తినిచ్చుట, నాకు దయతో ఇవ్వాలి. నాకు అర్హత ఉందని ఇవ్వక్కర్లేదు, నాకు ఇచ్చేయాలి దయతో. ఏమిటివ్వాలి? మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మీరు సాధారణంగా అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహు అని ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. వీటిని ఆ బీజాక్షరాలని, బీజాక్షరం అంటేనే చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అంటారు, లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. దాన్ని ఎలా పడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి మీరు చెయ్యగలరా? అన్ని వేళలా చెయ్యలేం. కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. కృపాప్తినిచ్చుట మహత్వ, మహత్వానికి బీజాక్షరం ఏమిటండి? ఓం. కవిత్వ, కవిత్వానికి బీజాక్షరం ఏమిటి? ఐం. మహత్వ కవిత్వ పటుత్వ భువనేశ్వరి బీజాక్షరం ఏమిటి? హ్రీం. ఆ తర్వాత సంపదల్ లక్ష్మీదేవి శ్రీం. ఇప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మీరు బీజాక్షరాలతో అస్తమానం అనడానికి వీల్లేదు అలాగే. కానీ మీరు రైల్లో కూర్చుని, బస్సులో కూర్చుని, స్నానం చేయకుండా ఎక్కడున్నా కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధి నిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటున్నారనుకోండి, మీరు మరో రూపంలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేస్తున్నారు. మీరు అస్తమానం అమ్మ 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 అంటే ఏమైపోతుంది? అమ్మవారు తొందరగా పలికేది దేనికి? వేరొక నామానికి పలకదు. అందుకే లలితా సహస్రం శ్రీమాత అమ్మతనంతో ప్రారంభమవుతుంది. ఆవిడ రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మ. అమ్మా అనేటప్పటికీ పొంగిపోతుంది. అంటే ఏమిరా అబ్బాయి అంటుంది. ఇన్ని మాటలు ఆ పద్యంలో అటు ఇటు అమ్మ 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 అంటున్నారు అనుకోండి, అమ్మలగన్నయమ్మ అని మీరు ఓ అమ్మ 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 అని పిలుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది? బా
పిల్లాడు అస్తమానం అమ్మా 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 అని తినేస్తున్నాడు అనుకోండి, ఎవరో పెద్దవాళ్ళతో మాట్లాడుతుంది, ఏమిట్రా అంటుంది. ఇంత విసుక్కుంటూ చూసిన అమ్మ, అమ్మా ఆకలిస్తోందమ్మా అన్నం పెట్టమ్మా అంటాడు. ఉండి వస్తున్నాను, ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తానండి, నేను గబగబా కష్ట ఉసిరికాయ పచ్చడి అన్న నెయ్యేసి కలిపేసి తింటుండి మళ్ళీ వస్తానంటుంది. ఎందుకని అలా 4 మాటలు అమ్మా 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 అని పిలిచేటప్పటికి విసుక్కోవడం చేత కానటువంటి దయాస్వరూపము అమ్మా. ఇప్పుడు మీరు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనలేకపోవచ్చు, కానీ అమ్మలయం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టం ఏమిటండి? ఇప్పుడు చెప్పండి, పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ ఔపాసన పట్టి ఆంధ్రదేశానికి ఒక మహత్తరమైన కానుకని బహూకరించిన మహాపురుషుడా కాదా? ఆయన ఒక ఋషి పోతన గారు. అందుకని ఆ పద్యం ఇచ్చారు, ఇచ్చి వెంటనే అంటారు, వలిన భక్తి మెచ్చదన వారిత తండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూక మాలికి కపాలికి బాల శశాంక మౌళికి నారదాది మునిముఖ్య మన సరసీరుహళికి అంటారు. వలిన భక్తి మెచ్చదన వారిత తండవ కేళికి. ఏమి మాటలండి పోతన గారు నోటంట పడ్డాయి? పోతన గారా పలికింది, వెనక రామచంద్రమూర్తి పలికిస్తున్నారు ఆయనతోటి. వాలిన భక్తి, వాలిన భక్తి ఏమిటండి? ప్రపంచంలో మీరు ఎక్కడైనా నిలబడిన భక్తి, వాలిన భక్తి, ఒంగున్న భక్తి, కూర్చున్న భక్తి ఇలా విన్నారా? సాత్విక భక్తి, రాజస భక్తి, తామసిక భక్తి ఇలా ఉంటాయి, అంతేగాని వాలిన భక్తి, నించున్న భక్తి, పడుకున్న భక్తి ఇలా ఉండదు. మరి పోతన గారంతటి వారు వాలిన భక్తి అన్న మాట ఎలా వేశారు? అంటే వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? నాకు యోగ్యత లేదు, నేను నీకు నమస్కరించగలిగిన వాడను కాను, నీ స్వరూపము నాకు అర్థం కాదు, కానీ నీ ఏమీ చేత కాని వాడనైనటువంటి నేను చేసిన నమస్కారమును స్వీకరించి వీడు నన్ను అర్థము చేసుకోలేడు అన్న నా యొక్క అశక్తతని నాయందు అర్హతగా చూపించి నాకు కరుణతో నీ స్వరూపాన్ని నాకు నువ్వు తెలియచెప్పి నన్ను నీ అంత వాణ్ణి చేసి నీలో కలుపుకోవడం నీ ఔదార్యం. నా అశక్తి ఉంటే తప్ప నీ శక్తి ప్రకటితమవదు. అందుకని శరణాగతి ఏం చేస్తుంది? నీ దౌర్బల్యము చేత ఈశ్వరుడి శక్తిని ఆవిష్కరింపజేస్తుంది. లేనినాడు ఈశ్వరుడి యొక్క కరుణ ఆవిష్కరింపబడడానికి అవకాశం ఎక్కడుంది? శరణాగతి లేకపోతే. శరణాగతిలో భక్తుడి యొక్క వినయము ప్రకటితమవుతుంది, భగవంతుడి యొక్క దయ ప్రకటితమవుతుంది. ఇప్పుడు శరణాగతి చేస్తున్నారు ఎవరికి? తాను ఏ పరమేశ్వరుణ్ణి నమ్మారో ఆ శంకరుడికి నమస్కరిస్తున్నారు. ఎక్కడ చూపించారండి భేదం పోతన గారు? పలకలా కృష్ణ కథ. వాలిన భక్తి, వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం ఈశ్వరుడికి పూజ అంతా అయిపోయిన తర్వాత. అప్పుడు ఒక మాట చెప్తాం, స్వామి ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసాస్తథా పద్యా కరా కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని. స్వామి చూసావా, నేను నీ ముందు వాలిపోయి నేల మీద పడి నా గుండెలు తగిలేట్టు, నా తల తగిలేటట్టు, నా కన్నులు తగిలేట్టు, నా చెవులు తగిలేటట్టు, నా చేతులు తగిలేటట్టు, నా పాదములు తగిలేటట్టు నేను భూమి మీద పడి నమస్కరిస్తున్నాను అంటే శరణాగతి. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవకేణికి, నేను ఇప్పుడు భూమి మీద పడిపోయి నమస్కరిస్తున్నాను ఎవరికి? అవారిత తండవ కేళికి. ఏమి మాటలండి పోతన గారి నోటి వెంట! ఈ పద్యాల గురించి వినగానే పొంగిపోకుండా భగవంతుడు ఎలా ఉంటాడు నాకు చెప్పండి? అవారిత తండవ కేళికి, ఆపడం చేత కాక ఎప్పుడు అలా తాండవం చేసేటటువంటి వాడైనటువంటి వాడికి ఎందుకండి అట్లాంటి వాడికి నమస్కారం చేయడం? ఆయన ఏదో నాట్యం చేసుకుంటుంటే ఈ నమస్కారం చేస్తే ఆయన చూస్తాడా? కాదు. ఎందుకు ఆ మాట అంటున్నారో తెలుసా అండి? పోతన గారు ఏమి అడిగారు? శివారాధన చేసి ఐశ్వర్యం అడగలేదు, జ్ఞానం అడిగారు, మోక్షం అడుగుతున్నారు. అందుకని ఇప్పుడు తాండవ కేళికి కైలాసం అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కేళి అంటే ఆనందము సంస్కృతంలో, కైలము అంటే ఏమిటో తెలుసా అండి? ఆనందముల యొక్క సమూహము. ఆనందముల యొక్క సమూహమునకు ఆలవాలమైన ప్రదేశము కైలాసము. కాబట్టి ఆనంద నిలయుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. కైలాసమునందు శంకరుడు ఉన్నాడు, ఆనంద నిలయుడే ఉన్నాడు. వాడు ఏమిస్తాడు? ఆనందం ఇస్తాడు. ఆనందం ఎందులోంచి వస్తుంది? జ్ఞానంలోంచి వస్తుంది. జ్ఞానం ఏమిస్తుంది? మోక్షం ఇస్తుంది. ఆనందమే మోక్షం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ ఆనందమానికే మోక్షం అని పేరు. కాబట్టి ఇప్పుడు అవారిత తాండవ కేళికి, దయాశాలికి, శూలికి, శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికి ఎన్ని విశేషణాలు వేసేసారండి. విచిత్రం ఏమిటో తెలుసా? ఆయన ఇలా పద్యం చెప్పేస్తుంటే పాదంలో ప్రతి పదానికి చివర ఏ అక్షరం పడిపోతుంది? లికారం పడిపోతుంది. ఇప్పుడు ఈ లికారం ఎందుకు పడిపోవాలని మాటలు? ఇంకో అక్షరం పడకూడదా పద్యం చెప్పేటప్పుడు? అంటే వాలిన భక్తి మెచ్చదన వారత తాండవ కేళికి, శిఖరిజామక పద్మమ యూక మాలికి, శూలికి, అన్ని లీ లీ
లయకారకుడై అజ్ఞానాన్ని లయం చేసి జ్ఞానమిచ్చే శంకరుడు. అందుకని జ్ఞానమునకు అధిపతి అయిన వాడు కాబట్టి లింగస్వరూపుడు కనుక లికారాంతమైనటువంటి పదముల చేత స్తోత్రం చేస్తున్నారు. అయ్యవారిని స్తోత్రం చేసి మహానుభావుడు పోతన గారు మన పిల్లలకి అందించిన గొప్ప కానుక ఒకటి ఉంది. ఇవాళ మనకి చేత కాక మనకి తెలియక మనం వదిలిపెట్టేసుకుంటున్నాం. పోతన గారు శారదాదేవి మీద ఒక పద్యం చెప్పారు, నాకు సరస్వతీ కటాక్షము కలగాలి నేను భాగవతం రచించడానికి. నేను ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను. సరస్వతీదేవిని ఉపాసన చేయడానికి 11 మంత్రాలు ఉన్నాయి. 11 మంత్రాల్లో మహామంత్రములు అంటారు వాటిని. ఈ 11 మహామంత్రాలకి 11 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ధ్యానం చేయొచ్చు. నేను సౌందర్యహరి చెప్పినప్పుడు ఒకసారి ఇదే వేదిక మీద చెప్పాను కూడా, అమ్మవారిని కవీంద్రాణాం చేత ఎరుపు రంగు సరస్వతిగా చూస్తే ఒక ఫలితం, తెల్లటి సరస్వతిగా చూస్తే ఒక ఫలితం, జ్ఞానం ఇస్తుంది అప్పుడు ఆవిడ. అలా ఉంటే శారద అని పిలుస్తారు. పోతన గారు మనకొక గొప్ప అమృతాన్ని చేతిలో పెట్టారు. ఏమిటో తెలుసా అండి, ఆయన సరస్వతీదేవి మీద చేసినటువంటి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మంత్రాలని బహిరంగ వేదికల మీద చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ సరస్వతీదేవికి సంబంధించినటువంటి 11 మహామంత్రాలని మీరు పుస్తకంలో తీసో పక్కనెట్టుకుని 11 మహామంత్రాలు చదివేటప్పుడు ధ్యాన శ్లోకాలు ఏముంటాయో మీరు పక్కన రాసి 11 శ్లోకాలు, మీరు ఈ 11 శ్లోకాల్లోంచి తీసి పోతన గారు సరస్వతీదేవిని చేసినటువంటి ప్రార్థనా శ్లోకం మీరు తీశారనుకోండి. శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆయన కొన్ని పదగుంభనంతో కూడినటువంటి స్తోత్రం చేశారు. ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ ఎక్కడికో తెలుసండి, ఈ పదాలన్నింటినీ తీసుకొచ్చి మీరు ఆ స్తోత్రాన్ని చూస్తే ఆ శారదాదేవి 11 మహామంత్రముల చేత ఆవిష్కృతమైనటువంటి ధ్యాన శ్లోకాల్లో మాటలవి, వాటిని పేర్చారటు ఇటు. ఇప్పుడు శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధా సుధాపూరిత తామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నిన్నడు కల్గు భారతి అన్న పద్యాన్ని మీరు ఇంట్లో పిల్లలకి చదవడం వచ్చిందనుకోండి, అందులో పోతన గారి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి, ఆయన చిట్ట చివర పద్యాన్ని ఏమని పూర్తి చేశారంటే శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆ పద్యం వేసేటప్పుడు శారద అని మొదలెట్టారు. శారద అంటే సర్వశుక్లా సరస్వతి, తెల్లటి బట్టలతో ఉండి అపారమైన జ్ఞానం ఇచ్చేటటువంటి మూర్తి. 11 మహామంత్రాల ధ్యాన శ్లోకాల్లో మాటలు ఈ పద్యంలోకి వచ్చేస్తాయి. పిల్లలకి తప్పు లేకుండా చదవడం కానీ ఆ పద్యం ఒక్కటి అలవాటు అయిందనుకోండి, అక్షరాభ్యాసం చేసిన తర్వాత కూర్చోపెట్టి పిల్లవాడికి ఈ పద్యం నేర్పి పెద్దల దగ్గరకు తీసుకెళ్ళి గురుముఖత ఆ పద్యాన్ని తప్పు లేకుండా చదవడం నేర్పి ప్రతిరోజు పిల్లవాడు స్నానం చేయగానే సరస్వతీదేవి ముందు కూర్చుని పద్యం చెప్పడం అలవాటు అయిందనుకోండి, అలాంటి వాళ్ళందరికీ ఏ స్థితి కావాలని అడుగుతున్నారో తెలుసా అండి పోతన గారు, నిన్ను మది ఎన్నడు కానగలుగు భారతి, అమ్మా ఇక్కడ నీ దర్శనం నాకు ఎప్పుడవుతుంది అంటే వాడికి ఏమవుతుంది, సరస్వతి కటాక్షమే కలుగుతుంది. ఇంతటి మహామంత్రాల్ని 11 మంత్రాల ధ్యాన శ్లోకాల్ని తీసుకొచ్చి ఒక పద్యం కింద రచించి తీసుకొచ్చి పెట్టేశారు. అందుకే పెద్దలు అంటారు లలిత స్కందము. భాగవతం అనేటటువంటిది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు, లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు, ఇది దీని యొక్క స్కందము చూస్తే లలితమ్మ. లలిత స్కందము కృష్ణమూలము, కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టు బాగా పెరగాలంటే మీరు చెట్టు కొమ్మలకి నీళ్లు పోయారు కదా, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు, పోస్తే చెట్టు బాగా పెరుగుతుంది. లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు, శుకబ్రహ్మ ఆలాపన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రము భాగవతం. శుకాలాపాభిరామంబు మంజులతా శోభితము, అపారమైనటువంటి మంజులమైనటువంటి మాటలతో శోభిస్తూ ఉంటుంది. సువర్ణ సుమన సుజ్ఞేయము, ఈ భాగవతం ఎవరు చదువుతున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి మనస్సుతో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటటువంటి స్వరూపము కలిగినటువంటిది ఇది
ఈ పుడమి మీదకి వచ్చి నిలబడినటువంటి కల్పతరువు అంటే భాగవతం అనేటటువంటిది వేరొకటి కాదు, సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్టే. భాగవతంలో 10 పద్యాలు వచ్చాయి, వాడికి ఏమైనట్టు కల్పవృక్షం వాడి జేబులో పెట్టుకు తిరుగుతున్నట్టు. వాడి కోరిక తీరుతుంది. ఎందుకని తీరుతుంది? గొప్ప గొప్ప ప్రయోగాలన్నింటినీ పద్యాలుగా తీసుకొచ్చి పెట్టేశారు, వాడి కోరిక ఎందుకు తీరదు? అందుకని అంత గొప్ప భాగవతము, అటువంటి భాగవతాన్ని సుఖబ్రహ్మ వివరణ చేశారు. ఇవాళ ఒక్క ఘట్టాన్ని మాత్రమే మీకు నేను విజ్ఞాపన చేసి ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేసేస్తాను. వ్యాస భగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒక మాట చెప్పాడు. వ్యాస, లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలకందరికీ కూడా తెలుసుకోగలిగినవి ఏవో తెలుసా? అర్థకామములు. ఈ రెండింటి గురించి మీరు ఎవరిని తీసుకొచ్చి ప్రత్యేకం, అయ్యా నువ్వు డబ్బు సంపాదించుకోవాలండి, మీరు ఎలాగో అలా 1 రూపాయి సంపాదించండి, మీరు డబ్బులు దాచుకోండి, ఎవరికి చెప్పకండి డబ్బులు నా దగ్గర ఉన్నాయని అని మీరేం చెప్పక్కర్లేదు. వాడే దాచేసుకుంటాడు, వాడే సంపాదించేసుకుంటాడు. ఇంకా వాడికి గట్టిగా బొడ్డు ఉండదు, కానీ రూపాయి ఎలా సంపాదించాలని తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది, సంస్కార బలం తక్కువగా ఉంటుంది. అందున కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళది అల్పాయుర్దాయం, బుద్ధి బలమా తక్కువ, ప్రచోదనమా అర్ధకామముల ఎందు. అందుకని అయా ఏంటి, వాడికి పెళ్లి చేయలేదనుకోండి, ఓ 22 ఏళ్ళు 23 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఆ పెళ్లి చేయకపోతే మీరు పెళ్లి చేయడంలో విఫలమైపోతున్నారు అన్న విషయాన్ని వాడు సౌండ్ చేసేస్తాడు. ఏంటి, నా ఈడువాడు వాడికి పెళ్ళైపోయి అప్పుడే కొడుకమ్మా అంటాడు అమ్మ దగ్గరికి వచ్చి. అంటే ఏమిటి, అమ్మ నా సంగతి మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా శ్రద్ధ చేసేసారనుకోండి, వాడు వచ్చేస్తాడు నమస్కారం పెట్టడానికి ఎప్పుడప్పుడు. అందుకని అర్ధకామములను గురించి ప్రత్యేకంగా ఎవరికి ఏమీ బోధ ఏం చెయ్యక్కర్లేదు. చెయ్యవలసిన బోధ దేని గురించి అంటే భగవత్ సంబంధమును గురించి, భక్తి గురించి బోధ చెయ్యాలి నారదుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? అర్ధకామముల యందు తిరుగుతూనే ఉంటాడు. రోగం ఎక్కడ పుట్టింది అని అడిగింది శాస్త్రం. అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు. రోగం ఎక్కడి నుంచి వస్తుందండి? బీపీ వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చింది? చింతకాయ పచ్చడి అంటే ఇష్టం, ఆవకాయ అంటే ఇష్టం, నిమ్మకాయ అంటే ఇష్టం, బాగా పుల్లటివి, బాగా కారంగా ఉన్నవి, మిరప్పళ్ళ పచ్చడి అంటే ఇష్టం. తిన్నాడు 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 బీపీ వచ్చింది. డాక్టర్ గారు చూసి అంటాడు, మిరప్పళ్ళ పచ్చడి తినకండి, కారాలు తినకండి, ఉప్పు తినకండి, చప్పిడి తినండి అంటాడు. కానీ ఇప్పుడు ఆయనకి తెలుసు విషము తింటే బీపీ వచ్చేస్తుందని తెలుసు, కానీ ఆయన ఏం తింటాడు? ఏం పర్వాలేదు లేవే ఆయన అలాగే చెప్తాడు, ఓ ముద్ద పెడదు అని చెప్పి కాస్త మిరప్పళ్ళ పచ్చడి అన్నం తినేస్తాడు. ఇప్పుడు ఆయన ఏం తింటున్నాడు? రోగమును పెంచుకుంటున్నాడు. ఎందుకు పెంచుకుంటున్నాడంటే రోగం పెరుగుతోందని ఆయన తెలియక తింటున్నాడని మీరు అనుకుంటున్నారా? తెలుసు ఆయనకి. ఎందుకు తింటున్నాడో తెలుసా? రసేంద్రియమును నిగ్రహించలేకపోయాడు. శరీరమే పోతుందిరా అని తెలిసినా సరే, రోగం వచ్చేస్తుందిరా అని తెలిసినా సరే నిగ్రహించలేకపోయాడు. ఎందుకు నిగ్రహించలేకపోయాడు? ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మల నుంచి తరుగుతోంది నిన్న అలాగా. డబ్బు పిచ్చ, ఈ ఇంద్రియాల పిచ్చ తరుగుతూనే ఉన్నాయి అలాగా, వాటికి వశుడు అయిపోతూనే ఉన్నావు. అయినా సరే ఒక బురదలో పడిపోయిన వాడు బురద నీటిని తీసుకొని స్నానం చేసేసాడు అనుకోండి, తల నిండా అమ్మాయి స్నానం చేసేసానండి అని అనుకోండి, ఇప్పుడు ఏమిటి జరుగుతుంది వాడికి? అది శుద్ధి అయిపోయింది. ఏంటి అమ్మాయి ఎవరైనా స్నానం చేసా వచ్చి ఇంట్లో కంటారా? అనరావు. ఒరినీయ సాధ్యం కుల, నువ్వు పడిపోయింది బురదలో, నువ్వు ఒడ్డుకొచ్చి మళ్ళీ చెంబుతో బురద నీళ్ళు తీసుకుని మళ్ళీ మీద పోసుకున్నావు, స్నానం అయిపోయింది అంటున్నావు. ఎలా అవుతుంది స్నానం? అవదు, నువ్వు దగ్గరికి వెళ్ళి పోసుకో అంటాం. నీవు ఇంద్రియముల చేత తరమబడి 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 కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన వాడివి, మళ్ళీ ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలనే తీసుకెళ్లి శరీరానికి ఇస్తుంటే నువ్వు ఎప్పుడు ఉత్తమ లోకాలని పొందుతావు, ఉత్తమ గతుల్ని పొందుతావు? పొందలేవు. కాబట్టి ఇప్పుడు నీకు మంచినీటి స్నానం కావాలి. మంచినీటి స్నానం ఎవరు చేయిస్తారు? ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది. ప్రేమ ఉన్న అమ్మ ఎవరు? వ్యాసుడు. ఆయన చేయించాలి, అందుకని భాగవతం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు చెప్తున్నాడు నారదుడు వ్యాసుడికి, నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో, రాజ్యాలు ఎలా వచ్చాయో, వీళ్ళకి ఎందుకయ్యా, వాళ్ళకన్నా వీళ్ళకి బాగా తెలుసు, నీకు తెలుసా? అనవసరం అవన్నీ. వాడు భారతం ఏమీ చదవకుండా దుర్యోధనుడి కన్నా అహంకారంతో తిరగలడు, ధృతరాష్ట్రుడి కన్నా బాగా పక్కింటి వాడికి తెచ్చి దాచేసుకోగలడు. భారతం ఎందుకు? నువ్వేమన్నా ప్రయత్నపూర్వకంగా భగవంతుడి గురించి ఏమైనా చెప్తావా? చెప్తే ఈ జన్మలో వీడు చేసుకున్నటువంటి ఇంద్రియ లౌల్యం వీణ్ణి వచ్చే జన్మలలో హీనోపాధులలోకి తీసుకుపోతుంది. భగవంతుడికి ఏమి రాగద్వేషాలు ఉండవండి. నేను ఒక మాట చెప్తే మీరు మనస్సులో ఏమనుకోకండి, నేను ఒక యథార్థం చెప్పడం కోసమని మీకు నేను చెప్తాను. మీరు దాని గురించి విచారణ కోసం నేను చెప్తున్నాను అంతే, మీరు మరోలా భావించకండి. నా ఎందు పరమ పవిత్రమైన వేదిక మీద అసహ్యకరమైన విషయాలు ప్రతిపాదించవలసిన అవసరం నాకు లేదు. ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయింది అనుకోండి,
ఆ వ్యక్తి నోటి వెంట రాకూడని మాట ఒకటి వస్తుంటుంది, మీరు విని ఉంటారు. వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థం వైజడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థం వే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. వాడికి కామ ఉండిపోయింది, ఉండిపోతే వాడు పైకి చెప్పలేక 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మంచి పంచె కట్టుకుని వచ్చాడు అనుకోండి, తాతయ్య పెళ్లి కొడుకులో ఉన్నావు అన్నారు అనుకోండి, సరదాకి ఎవరో అంటే అమ్మా అలా అనకూడదు, పెళ్లి కొడుకులో ఉన్నావు అనకో, నన్ను చూడగానే ఏమండి మిమ్మల్ని చూడగాని త్రివేణీ సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితం కనిపించేటటువంటి ఒక మంచి ఉపాసనా బలం పొందుతున్న వాళ్ళే ఉన్నారను, అది శరీరానికి సరిపోతుంది, ఇంకా నేను పెళ్లి కొడుకునేమిటమ్మా అందువాడు. వాడు ఏమంటాడంటే నాకు పిల్లనిచ్చే వాళ్ళెవరు అంటారు. అంటే వాడికి ఎంత కడుపులో బాధ ఉందో చూడండి, అంటే 80 ఏళ్ళు వచ్చాయి వాళ్ళు అలా అన్నారేమిటి నన్నని వాడు బాధపడలేదు. నిజంగా నేను పెళ్లి కొడుకులా ఉంటే పిల్లని ఎందుకు ఇవ్వరు, హాయిగా వాళ్ళు సంబంధాలు చూస్తారేంటి, తాతగారు మీరు చేసుకోండి తీసుకొచ్చి నాకు ఇవ్వచ్చు కదా అని వీడికి కడుపులో బాధ. ఈ బాధ ఉంటే ఏమవుతుందని చెప్పిందో తెలుసా అండి శాస్త్రం, వీడు పైకి చెప్పలేడు, అదొక దుర్ఘతనం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో. కానీ అది చావదు కామం, చావకపోతే ఏమైపోతుందంటే వృద్ధాప్యంలో అంత్యమునందు వీడికి ఇంకా వ్యామోహం ఉండిపోతుంది. ఉండిపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, మీకు భాగవతంలోనే ఒక చోట వచ్చేస్తుంది, స్త్రీ ఉపాధిని ఇస్తారు. అప్పుడు ఎందుకు ఇస్తారు, మీరు ఆ విశ్వరూప హత్య జరిగినప్పుడు ఆ విశ్వరూప హతము జరిగినటువంటి ఆఖ్యానమును విన్నప్పుడు మీకు అర్థమవుతుంది, అందులో స్త్రీ స్వరూపాన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ స్త్రీ యందు ఇటువంటి స్త్రీ యందు ఎటువంటి బుద్ధి కలుగుతుందంటే వెలయాలికుండేటటువంటి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడూ కూడా కామముతో తిరుగుతుంటుంది, రూపము ఉండి 10 మంది పురుషులను ఆకర్షిస్తుంది. ఆకర్షించిన కారణం చేత శరీరమునకు పటుత్వం ఉడిగిపోయి శరీరములోంచి చీవు నిరంతరము స్రవించేటటువంటి వ్రణములు బయలుదేరుతాయి. బయలుదేరి అందులోంచి క్రిములు కింద పడుతుంటాయి. అంత దూరంలో ఉంటే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది. కంపు రావడం మొదలైతే ఎవరు దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు ఈవిడికి ఏ విటుడితో తిరిగిందో ఆ విటుడే అంత దూరం నుంచి వెళ్ళిపోతుంటాడు ఉత్తరీయం అడ్డు పెట్టుకుని. అప్పుడు బాధపడుతుంది, ఎంత బాధపడాలో తెలుసా అండి, అంత బాధపడ్డ తర్వాత అప్పుడు ఆ కామం పోతుంది. అంత బాధ వాళ్ళు పడకుండా నేను చూడాలి, నేను వ్యాసుడనైనందుకు. కాబట్టి వీళ్ళు నేను కేవలము కామము గురించి మాత్రమే చెప్పాను, అర్థం గురించి నేను చెప్పలేదు ఇంకా. కానీ ఇలా వీళ్ళు ఎన్ని జన్మల నుంచి బాధపడుతున్నారో, కాబట్టి ఇది ఉత్తర జన్మకి వెళ్లకుండా ఆపేదొకటి నేను వీళ్ళకి ఇవ్వాలి. కాబట్టి వ్యాసా నువ్వు ఏమి ఇవ్వాలో తెలుసా, భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు. వాడు తెలిసో తెలియకో వచ్చి విన్నాడు, విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి, వీడు భాగవతం విన్నాడని ఖాతాలో రాస్తాడు. రాసి హీనోపాధిలోకి వెళ్ళిపోకుండా ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి మంచి జన్మ వైపుకి తిప్పుతాడు. భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని యొక్క ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది. అందుకని ఒక మంచి మాట చెప్పు, తప్ప నువ్వు మళ్ళీ అర్ధకామముల గురించే మాట్లాడితే కావ్యమునకు ప్రయోజనమేమి, హరినామస్మృతి లేని కావ్యము వృధా, దాని వలన ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు. హరినామస్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది, కానీ హరినామము చెప్పనటువంటి కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు, ఎంత గొప్ప అర్థాలతో నువ్వు చెప్పు, అది తద్దినం పెట్టిన చోటుకి కాకులు వచ్చేటటువంటి రేవు లాంటిది. అందుకు నువ్వు ఇప్పుడు ఏం చెప్తావో తెలుసా, భగవద్భక్తి భగవంతునికి సంబంధించిన విశేషములు భగవద్భక్తుల కథలతో కూడినటువంటి విషయాన్ని చెప్పు, అటువంటిది చెప్పు భాగవతంలో అని ఒక్క మాట నారదుడు చెప్పాడు. నేను ఎందుకు ఇవ్వాల నారదుడిగా ఉన్నానో నీకు చెప్తాను వ్యాసుడా, నువ్వు తెల్లబోతావు వింటే. నారదుడు ఎందుకయ్యాడో తెలుసా అండి, నారదుడు ఒక దాసీపుత్రుడు, ఆయన తల్లిగారు చిన్నతనం నుంచి బాగా ఐశ్వర్యవంతులైనటువంటి ఒక బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది ఆవిడ. వాళ్ళ ఇల్లు తుడవడం, వాళ్ళ గిన్నెలు తోమడం, వాళ్ళ ఆవులకి పాలు పితికి పెట్టడం అది చేసేది. తల్లి ఎక్కడికి వెడితే అక్కడికి ఆ కొడుకు కూడా వెళ్ళిపోతుండేవాడు. ఈ బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు, వాళ్ళు వేదవేదాంగములను చదువుకున్నవారు. ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ సన్యాసులు కొంతమంది చాతుర్మాస్యానికని వచ్చారు. వస్తే అమ్మతో పాటు పిల్లవాడు కూడా అక్కడ ఉన్నాడు.
ఒరే రోజు నువ్వు స్నానం చేసేసి పొద్దున్నే కాస్త వాళ్ళకి పీటలు వేయడం, దర్భాసనాలు వేయడం, వాళ్ళ మడిబట్టలు తీసుకురావడం ఇలాంటి పనులు చేస్తుండ్రా అన్నాడు యజమాని. నారదుడు రోజు స్నానం చేసి వీళ్ళకి ఆ బట్టలు తీసుకొచ్చి అక్కడ పెడుతుండేవాడు. వాళ్ళు సన్యాసులు, సన్యాసులు అంటే లోకమంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు. దాసీపుత్రుడు అని కూడా వాళ్ళు చూడలేదు. వాళ్ళు రెండు గొప్ప వరాలు ఇచ్చారు నారదుడికి. ఏమిటో తెలుసా అండి? 5 సంవత్సరముల పిల్లవాడు తమకి చేస్తున్నటువంటి సేవ చూసి వాళ్ళు తినగా మిగిలినటువంటి ఉచ్చిష్టాన్ని నారదుడికి ఇచ్చేవారు. ఇది నువ్వు తిను అని. వాళ్ళు మహాభాగవతులు. వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవత శేషాన్ని తిన్నారు. వాళ్ళు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ నాట్యం చేస్తుండేవారు, సంతోషంతో పాటలు పాడుతూ. నేను విశాఖపట్నంలో శారదాపీఠంలో మత్తూరు నుంచి వచ్చినటువంటి సంస్కృత పండితుల్ని చూస్తుండేవాడిని. వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఇంతంత పిల్లలు కూడా సంస్కృతంలో మాట్లాడతారు. మా దొరగారు చూసినట్టున్నారు. ఇంతంత పిలకలు పెట్టుకుని తెల్లవారకట్ట లేచి సంధ్యావందనం చేసుకుని అభిషేకాలు చేసుకుని అవి చదువుకుంటుంటారు. వాళ్ళ ఆడవాళ్ళు కచ్చా పొసి పట్టుచీరలు కట్టుకుని సౌందర్యలహరి ఎంత బాగా చదువుతుంటారో. రాత్రి అయ్యేటప్పటికి ఇన్ని పాలు తాగి రెండు పళ్ళు తిని పడుకుంటుంటారు. ఇంత ఎత్తున బ్రహ్మవర్చస్సు ఉట్టి పడిపోతూ ఉంటారు వాళ్ళు. అలా ఆ వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవడం, భగవంతుణ్ణి అర్చన చేసుకోవడం, ఆ వేద వేదాంగాలు చదువుకోవడం, చర్చ చేసుకోవడం, మధ్యాహ్నం అయ్యేటప్పటికి భగవంతుణ్ణి స్మరిస్తూ నాట్యం చెయ్యడం, పొంగిపోవడం చేసేవారు. ఈ పిల్లాడికి ఏం తెలియదు, కూర్చుని వాళ్ళ వంక చూసి ఎంత బాగుందో ఎంత బాగుందో అని పొంగిపోతుండేవాడు. ఆఖరికి చాతుర్మాస్యం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమిస్తారండి? ఇప్పుడు ఒక సన్యాసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తనకి సేవ చేసిన వాడికి ఏమిచ్చి వెళ్ళిపోతాడు? అబ్బాయి నువ్వు 1000 రూపాయలు ఉంచుకోరా అని సన్యాసి ఇవ్వడు కదా. అందుకని ఇప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పిలిచి నిష్కపటత్వంబున సదాచారుండనై, నాకేమీ తెలియకపోయినా ఏకాపట్యం లేకుండా మనస్సులో వాళ్ళ మీద ఉన్నటువంటి అపారమైన భక్తి చేత నే సేవించగా నిష్కారుణ్యంబున, వాళ్ళందరూ కూడా కారుణ్యం అని చెప్పడానికి కూడా లేదు, అంత వాత్సల్య చిత్తంబుతో వాళ్ళు నన్ను పక్కన కూర్చోపెట్టి ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. వాళ్ళ ఆఖరణ దగ్గర కూర్చోపెట్టుకుని, ఒరే అబ్బాయి నేను మీకు ఇంతకన్నా ఏం చెయ్యగలనరా, అపచారంబులు లేక నిత్య పరిచర్యాభక్తియుత్తుండనై చపలత్వంబును మానినేకులవగా సంతుష్టులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతో కారుణ్య సంశీలురై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. అది వాళ్ళు చేసిన మహోపకారం. ఒరే నువ్వు రోజూ లేచి మాకు ఉపకారం చేశావు, మాకు సేవ చేశావు, రా నీకు జ్ఞానం చెప్తామని కూర్చోపెట్టుకుని వాళ్ళకి కృష్ణ పరమాత్మ మీద ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసేసి, ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవాడికి కూర్చోపెట్టి ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో, సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు. చెప్పే గానే ఇంతకాలం అటువంటి వాళ్ళని సేవించి 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 ఉన్నాడు. సత్పురుష సాంగత్యం, సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్తే నిశ్చలతత్వం, నిశ్చల సత్తే జీవన్ముక్తి. అటువంటి సత్పురుషులతో తిరిగి హృదయం అంతా పరిశుద్ధి అయిపోయింది. వెంటనే ఈయనకి మనసులోకి అందేసింది. పైకి అమ్మతో తిరుగుతున్నాడు కానీ ఆ సన్యాసులు వెళ్ళిపోయారు, చాతుర్మాస్యం అయిపోయింది. లోపల ఆ శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుని పొంగిపోతూ రోజు అమ్మతో వెళ్ళేవాడు. ఒకరోజు చీకటి పడిపోయిన తర్వాత బ్రాహ్మణులు పిలిచి, అమ్మ పెరట్లోకి వెళ్ళి ఆవుల పాలు పితికి పట్టరా అన్నారు తల్లిని. ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద త్రాచుపాం పడుకుంది. ఆవిడ చూడకుండా దాని మీద కాలేసింది. ఆ త్రాచుపాం ఆవిడ్ని కరిచేసింది. తల్లి చచ్చిపోయింది. అప్పుడు ఆయన పిల్లవాడు అనుకున్నాడు, అమ్మయ్యా నాకున్న ఒకే ఒక బంధం తెగిపోయింది. అమ్మ అన్నది ఒకటి ఉండడం వల్ల నేను ఈ ఇంట్లో అమ్మతో పాటు తిరగవలసి వచ్చింది. ఇంక ఇప్పుడు నేను స్వేచ్ఛా విహారిని, అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. ఎందుకని? ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానవన్. అలా వెళ్ళిపోయి ఒక మహారణ్యంలో వెళ్ళిపోయాడు. పెద్ద పులులు తిరుగుతున్నాయి, క్రూర సర్పాలు తిరుగుతున్నాయి. ఆయన అనుకుంటున్నాడు, నాకేమిటి భయం, ఈ లోకమంతటా నిండి నిబిడీకృతమై శాసించేటటువంటి కారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడున్నాడని నాకు వాళ్ళు చెప్పారు, ఇక్కడ నా స్వామి ఉండగా నాకేం ఆపద జరుగుతుంది అని విపరీతమైన దాహం వేసింది. అక్కడ ఒక మడుగు కనబడింది, ఆ నీళ్లు తాగి స్నానం చేసి ఈ లోపల ఉన్న నా స్వామి ఒక్కసారి నాకు సాకారంగా కనపడితే బాగుండు అని ఒక రావి చెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరి తదేకంగా ధ్యానం చేస్తున్నాడు.
ధ్యానం చేస్తూ ఉంటే లీలామాత్రంగా ఒక మెరుపులా శ్రీమన్నారాయణుని యొక్క దర్శనమైంది. పొంగిపోయి పైనుంచి కిందకి మెరుపును చూసినట్టు చూశాడంతే అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయి అశరీరమాణి నిలబడింది. ఈ జన్మలో సత్పురుషులతో తిరిగినటువంటి అదృష్టం చేత, వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణం చేత నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. నువ్వు చూసిన రూపాన్ని బాగా చూడాలలా అని కోరుకుంటూ, నా గురించే చెప్పుకుంటూ, నా గురించే పాడుకుంటూ, నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి 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 దేహధర్మం కాబట్టి ఈ శరీరాన్ని వదిలేస్తావు. రోజున వదిలేసిన తర్వాత నిన్ను గుప్తంగా ఉంచుతాను. ఒకనాడు నువ్వు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని యొక్క కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు మహతి అనబడేటటువంటి వీణని బహూకరిస్తాను. దాని మీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకముల యందు విహరిస్తావు. నీకు ఈ కానుకనిస్తున్నానన్నాడు శ్రీమన్నారాయణుడు. ఆనాడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేస్తూ తిరిగి తిరిగి దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని చెప్పుకుని దేహధర్మం గనక ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాను. మళ్ళీ కల్పాంతం అయిపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టింపబడ్డాడు నారాయణుడి నాభికమలంలోంచి. మొట్టమొదట ప్రజాపతుల్ని సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించాడు. నాకు మహతి అన్న వీణనిచ్చాడు. ఆ వీణ సర్వకాలముల యందు భగవంతుడికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది. నేను ఆ నారాయణ నామము చెప్పుకుంటూ లోకములంతటా స్వేచ్ఛగా తిరిగేస్తుంటాను. నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, కైలాసానికి వెళ్ళిపోతాను, సత్యలోకానికి వెళ్ళిపోతాను, ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను, భగవత్ శక్తి గురించి మాట్లాడతాను. అది తప్ప ఇంకొకటి నాకు రాలేదు. వ్యాసా, నేను ఇవాళ ఇంతటి వాణ్ణి ఎందువల్ల అవగలిగాను? ఒకనాడు దాసీపుత్రుడనైన నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించినటువంటి జ్ఞానము ఇవాళ నన్ను ఈ స్థితికి తెచ్చింది. ఉత్తర జన్మలో, రెండో జన్మలో నారదుడిని అయిపోయాను. నువ్వు భాగవతాన్ని, భగవత్కథని చెప్పగలిగితే విన్నవాడు ఉత్తర జన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు, ఎందుకు భక్తుడు కాలేడు? అందుకని భగవద్ గురి భక్తి గురించి చెప్పవయా? ఎందుకు చెప్తావు ధృతరాష్ట్రుడి గురించి? ఎందుకు చెప్తావు దుర్యోధనుడి గురించి? చెప్పకపోయినా వాళ్ళకి తెలుసు అవన్నీ. అందుకని భక్తి గురించి చెప్పు, భక్తికి ఆలవాలమైన భాగవతమును రచించు అంటే ఆనాడు మహానుభావుడు వ్యాస భగవానుడి మాటలు విని పొంగిపోయి, సహవాష్ నారదా, ఎంత గొప్ప మాట చెప్పావయ్యా, ఇప్పుడు నేను భగవంతుడి గురించి, భగవంతుడి విశేషముల గురించి, ఈ బ్రహ్మాండముల ఉత్పత్తి గురించి, ఆయన్ని నమ్ముకున్న భాగవతుల గురించి, ఈశ్వరుడు వాళ్ళ వెంట ఎలా పరిగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను. ఇది ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వాళ్ళు నారదుడు తరించిపోయినట్టు తరించిపోతారు. అటువంటి భాగవతాన్ని రచన చేయడం ప్రారంభిస్తున్నానని ఆచమనం చేసి కూర్చుని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంభము చేశాడు వ్యాస భగవానుడు. ఇక్కడ మన పోతన గారు ప్రారంభించారు వాంధ్రీకరణ. రేపటి రోజున ఆ భాగవతం ఎలా ప్రారంభమవుతుందో, పరీక్షిత్ అన్న పేరెందుకు వచ్చిందో, అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం ఎలా చేశాడో, కృష్ణస్తుతి ఎలా చేశారో, ఆ విశేషాలని రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను. స్వస్తి.